నేటి మన ధ్యానాంశము నిమిత్తము పునాది వాక్యముగా ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 20వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి చిత్తగించండి. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తిరినని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చదవబడిన లేఖన భాగాన్ని గమనించినట్లయితే తియతైరలో ఉన్న సంఘపు దూతతో సంఘములకన్నిటికీ ప్రభు అయిన క్రీస్తునాథుడు ఇలాగ మాట్లాడుతున్నాడు. ఓ తియతైరలో ఉన్న సంఘమా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద నేను తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, తియతైరలో ఉన్న సంఘము ఎన్నో శుభ లక్షణములు కలిగి ఉన్న సంఘముగా మనకు కనబడుతోంది. మంచి లక్షణాలు, అదేదో నామకార్థ సంఘము కాదండి, పాపములో బ్రతుకుచున్న సంఘము కాదు, రక్షణ లేకుండా దేవుని ఎరగకుండా ఏదో మతం పట్టుకున్న వాళ్ళ సంఘము కాదది. జీవము లేనటువంటి చచ్చిపోయిన సంఘం కాదు. ఆ సంఘములో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. మొట్టమొదట క్రియలు ఉన్న సంఘం అది. కొంతమంది ఒట్టి బోధలు చేస్తారు కానీ క్రియలు ఉండవు. క్రియలు లేని విశ్వాసం మృతమన్నాడు. ఎన్నో బోధలు చేస్తారు కానీ ఆచరణాత్మకంగా దేవుని ప్రేమను వాళ్ళు చూపించలేరు. అయితే ఈ తొలితీర సంఘము అటువంటిది కాదు. క్రియలు కలిగిన సంఘం, తర్వాత ప్రేమ కలిగిన సంఘం. క్రియలున్నా ఏదో విసుక్కుంటూ, ఏదో గొణుక్కుంటూ సణుక్కుంటూ క్రియలు చేయడం కాదు, ప్రేమ కలిగిన సంఘం. తరువాత విశ్వాసము కలిగిన సంఘం. తరువాత పరిచర్య చేయించున్నటువంటి సంఘము. సహనము కలిగిన సంఘం. అంతేకాదు, దినములు గడుచుకొలది ఆ సంఘములోని క్రియలు ఎక్కువ అవుతున్నాయి. పరిచర్య ఎక్కువ అవుతుంది, సహనం ఎక్కువ అవుతుంది, ప్రేమ ఎక్కువ అవుతుంది. అభివృద్ధి పదంలో ఉన్న సంఘం, ఆ సంఘంలోని సంఖ్య పెరిగింది, ప్రార్థన పెరిగింది, ప్రేమ పెరిగింది, విశ్వాసం పెరిగింది, కానుక పెరిగింది. అన్ని మంచి లక్షణాలే. మనల్లే కనుక దేవుడు తీర్పరులుగా నియమిస్తే ఈ తియతైరా సంఘానికి ఎన్ని మార్కులు వేస్తారో వెయ్యండి అని దేవుడు నీకు నాకు చెప్తే ఇంకెంత తక్కువనైనా, ప్రేమ ఉంది, క్రియలు ఉన్నాయి, సహనం ఉంది, విశ్వాసం ఉంది, పరిచర్య ఉంది, ఇంకా సంఘానికి ఏం తక్కువ? ఆ ఏడాది ఎక్కువైపోతుంది తక్కువ తప్ప తక్కువ కావడం లేదు. అందుచేత ఇది చాలా ఉత్తమ సంఘము. 100కి 100 మార్కులు వచ్చేసాయని మనం మార్కులు వేస్తాం. ఇన్ని మంచి లక్షణాలు కలిగిన సంఘాన్ని యేసు ప్రభు వారు మాత్రం ఫెయిల్ చేసేసాడు. ఆయనను నీ మీద తప్పు మోపవలసి ఉన్నది, ఒక తప్పు ఉంది నీలో. అవన్నీ ఉన్నాయి, నిజమే. ఎన్ని ఉన్నా ఇదిగో ఒక్క చెడు లక్షణం ఉన్నది, దాంతో ఈ మంచి లక్షణాలన్నీ ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి? ఏమి తప్పు చేస్తుంది ఈ సంఘం? ఏం తప్పు చేస్తుందంటే, యెజెబెలు అనే స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన అంత్యకాలములో దేవుడు భూమి మీద జరుపు తలపెట్టిన కార్యక్రమం, దేవుని ప్రణాళిక అనుగూర్చి మీతో మాట్లాడాలని ప్రభు నన్ను ప్రత్యేకమైన రీతిలో ప్రేరేపించారు. దేవుడు ఒక గంభీరమైన కార్యాన్ని
మన జీవిత కాలములోనే జరిగిస్తూ ఉన్నాడు. క్రీస్తును ఎరిగిన ప్రజలముగా మనం దేవుని కార్యాలను గుర్తుపట్టవలసిన వారమై ఉన్నాం. దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా ఈ తరంలో? దేవుడు చేస్తున్న కార్యాన్ని గుర్తుపట్టి అందులో మనం పాలిభాగస్థులం కాకపోతే మెస్సియా కొరకు కనిపెట్టి మెస్సియా వచ్చినప్పుడు సిలువేసేసిన ఇస్రాయేలు జనాంగం లాగా మనం ఉంటాం. ఈనాడు క్రైస్తవ సంఘాల్లో కూడా అదే పరిస్థితి కనబడుతోంది. దేవాని కార్యమును నాకు కనబరచుము, నీ కార్యం జరిగించు, నీ ప్రణాళిక జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. తీరా దేవుని ప్రణాళిక మన కళ్ళ ముందే జరుగుతోంది. మెస్సియా కొరకు ఎదురు చూసి ఆయన్నే చంపినట్టు దేవుని కార్యక్రమం కొరకు ప్రార్థించిన మనం ఆ కార్యక్రమాన్ని ఎదురు దాన్ని గుర్తుపట్టలేక దానికి ఎదురొచ్చి వ్యతిరేకంగా వచ్చి దాన్ని పాడు చేసే అవకాశం ఉంది. తుదకు ఇశ్రాయేలీలు రెండవ రాకడలో ఏసయ్యను చూసి ఏడుస్తారు, కానీ మనం నిత్యత్వంలో ఏడవాల్సి ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా దేవుడు ఏమి జరిగించుచున్నాడో మనం గమనిద్దాం. చదివిన లేఖన భాగంలో అత్యుత్తమ సంఘములోని పాపము పైకి మంచిగా కనబడుచున్నటువంటి సంఘములో ఉన్న ఒక పాపం ఎంత భయంకరమైన పాపం అంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు, అది మారు మనసు పొందితేనే తప్ప నేను వారిని బహుశ్రమల పాలు చేతును దాని పిల్లలను నిశ్చయముగా చంపేదని అన్నాడు. కరుణామయుడైన యేసయ్యకే అంత కోపం వచ్చిందంటే ఇది ఎంత భయంకర పాపమో చూడండి. ఇంతకు ఏమిటా పాపం? యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు, అదే పాపం. యెజబెలు అనే స్త్రీని నీవు రప్పించావు, పిలిచావనడం లేదు, ఆహ్వానించావనడం లేదు, ఉండమ్మని బతిమాలేవనడం లేదు. అది ఎలాగొచ్చిందో లోపలికి వచ్చేసింది ఎప్పుడు. ఈయన గారు దాన్ని పట్టించుకోవడం లేదు. ఈ యెజబెలు అనే స్త్రీ ఎవరు, ఎక్కడిది, ఈమె చరిత్ర ఏమిటి అని మనం ఆలోచిస్తే పాత నిబంధనలో మొదటి రాజున గ్రంథములో ఈ యెజబెలు అనే రాణి చరిత్ర కనబడుతుంది. ఇశ్రాయేలు జనాంగమును ఏలిన ఒకనొక రాణి యెజబెలు రాణి. ఈమె సీదోనీల యొక్క రాజకుమార్తె. ఈ యెజబెలు అనే పేరుకు అర్థం ఏంటంటే పవిత్రురాలు, చేస్ట్. జెజబెల్ అనే మాటకు పవిత్రురాలు అని అర్థం. చాలా పొరపాటుగా పెట్టిన పేరు దానికి. అది పవిత్రురాలు కానే కాదు, జారిణి, మంత్రగత్తె, సకల విధమైన చెడు లక్షణాలు కలిగినటువంటి దౌర్భాగ్యురాలు, భ్రష్టురాలు. అది మూర్తి భవించిన భ్రష్టత్వం యెజబెలు. ఆమె ఇశ్రాయేలులో పుట్టినటువంటి స్త్రీ కాదు, దేవుని ప్రజలకు చెందిన ఆమె కాదాను, బయట జాతి, వేరొక జాతిలో పుట్టిన ఒకనొక రాజకుమార్తె. మోషే ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పాడు ఇశ్రాయేలును పరిపాలించే రాజులు ఇశ్రాయేలులోని కన్యకలను మాత్రమే పెళ్లి చేసుకోవాలి, అన్య స్త్రీని పెళ్ళాడకూడదు అని దేవుడు చెప్పాడు. అయితే దావీదు, సొలొమోను, రెహబాముల పరిపాలన అయిపోయాక ఇశ్రాయేలు 10 గోత్రాలు వేరే రాజ్యమైంది. రెహబాము కాలంలోనే ఇశ్రాయేలు జనాంగం 2 భాగాలుగా విడిపోయింది. 2 గోత్రాలు మాత్రం దావీదు కుటుంబీకులే పరిపాలించారు. 10 గోత్రాలు యరోబాము కిందికి వెళ్ళిపోయిన ఎఫ్రాయిము గోత్రీకుడు యరోబాము. ఆ యరోబాము తరువాత ఇక రకరకాల రాజులు ఒకళ్ళ మీద ఒకళ్ళు వెన్నుపోటు పడవడం, ఒకరినోడు చంపుకోవడం,
వేరే వేరే కుటుంబాలు ఏలినాయి ఇశ్రాయేలు రాజ్యాన్ని. దావీదు వాళ్ళ కింద, దావీదు కుటుంబీకుల కింద ఉన్నది యూదా రాజ్యం అన్నారు. చీలిపోయిన 10 గోత్రాల పేరు ఇశ్రాయేల్ రాజ్యం అన్నారు. ఈ ఇశ్రాయేలు రాజ్యమును ఆహాబు అనే ఒక రాజు పరిపాలించను ఆరంభించాడు. ఈ ఆహాబు తన పూర్వీకులందరినీ మించునంతగా చెడుతనము చేశను అని 1 రాజులు 16:30 రాయబడి ఉంది. వాడు దుష్టుడు, దుర్మార్గుడు, యెహోవా దృష్టికి చాలా చెడుతనం జరిగించిన వాడు. అంతేకాకుండా వాడు ఇంకో పని చేశాడు, ఏమిటంటే ఈ చేసిన చెడ్డ కార్యములన్నీ కాక ఇవి చాలామన్నట్టు సీదోను రాజు కుమార్తె అయిన యెత్బయలు కుమార్తె అయినటువంటి యెజెబెలును వాడు పెళ్లి చేసుకుని పట్టపురాణిగా ఇశ్రాయేల్ దేశంలోకి తెచ్చాడు. ఆమె వస్తూ వస్తూ ఆ దుర్మార్గురాలు అన్య దేవతలన్నిటినీ ఇశ్రాయేల్లోనికి తెచ్చింది. తెచ్చిన తర్వాత అది ఏం చేసిందంటే ఇశ్రాయేలులోని దేవుని సేవకులందరినీ కూడా చంపించేసింది. 1 రాజులు 19:10 ఏలియా చెబుతున్నాడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేశారు, దేవా నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను హతము చేసిరి. 19:10 యెజెబెలు రాణి ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చి ప్రవక్తలందరినీ చంపించేసింది. యెహోవాయే దేవుడు అని చెప్పేవాడు ఒక్కడు లేడు ఇశ్రాయేల్లో. ఉన్నవాళ్ళు కొంతమంది దాక్కున్నారు ఎక్కడో గుహల్లో. తర్వాత బలిపీఠములను పడగొట్టింది. తర్వాత 850 మంది జీతగాళ్లను పెట్టుకుంది, అబద్ధ ప్రవక్తలను. వాళ్ళకు జీతాలిచ్చి వాళ్ళకు పని అప్పగించింది, ఇశ్రాయేలు దేశం అంతా తిరగండి, మీరు మీరు ప్రచారం చేయాల్సిన విషయం ఏమిటంటే యెహోవా దేవుడు కాడు, బయలు దేవుడే దేవుడు, నేను నమ్మిన దేవుడు, మా నాన్నగారు, మా దేశంలో మీరు నమ్మిన ఆ దేవుడే అసలు దేవుడు, నీ దేవుడు యెహోవా అసలు దేవుడు కాడు అని రాత్రి మగలు నిర్విరామముగా ప్రచారం చేయండి. నేను ఎంత జీతం కావాలంటే అంత జీతం, డబ్బులు ఇస్తాం అని వారిని నియమించి సత్యం చెప్పే వాళ్ళేమో లేరు, చంపేశారు. అబద్ధం చెప్పే వాళ్ళేమో ఎక్కువైపోయారు. దేవుని ప్రజల బొక్కసం, దేవుని ప్రజలు ఇచ్చిన పన్నులు, ఇశ్రాయేలు బొక్కసం, రాజ ఖజానాలో నుండి జీతాలిచ్చి ఈ దొంగ ప్రవక్తల్ని పోషిస్తోంది దుర్మార్గురాలు. దాంతో ఇశ్రాయేలులో ఏమొచ్చిందంటే తడబాటు వచ్చిందట. అవును, మన ధర్మశాస్త్రాన్ని చదివితేనేమో యెహోవా దేవుడని రాయబడి ఉంది, ఇప్పుడేమో మన దేశం నిండా బోధకులు ఎక్కువైపోయి యెహోవా కాదు బయలు దేవుడే అసలు దేవుడు అని చెబుతున్నారు. ఇంతకు యెహోవా దేవుడా బయలు దేవుడా అర్థం కావట్లా, కన్ఫ్యూజన్, తికమక, అయోమయ పరిస్థితి. ఎవరిని నమ్మాలో, ఎవరిని ఆరాధించాలో, ఏది నమ్మాలో, ఏం చేయాలో తెలియనటువంటి అయోమయంలో పడిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలలో దేవుని గూర్చిన గందరగోళం నెలకొన్నదో, రోషము కలిగిన సత్యదేవుడు ఒకనొక ప్రవక్తను లేవనెత్తాడు. అతని పేరు ఏలియా. ఎక్కడి నుంచి వచ్చాడు? అకస్మాత్తుగా ఏలియా వచ్చాడు. అకస్మాత్తుగా లేఖనాల్లో ప్రత్యక్షమవుతాడు ఏలియా. 1 రాజులు 17:1 అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియు తిష్బీయుడునైన ఏలియా ఆహాబును వద్దకు వచ్చి చెప్పాడు, ఓ ఆహాబు, నీవు అసలు దేవుణ్ణి విసర్జించి బయలు దేవుణ్ణి నీవు ప్రచారం చేస్తున్నావు, నువ్వు నీ భార్య కలిసి.
ఎవరిని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు. మళ్ళా నేను చెప్పే వరకు ఆకాశము నుండి వర్షము కానీ మంచు కానీ కురియదు, ఇది యెహోవా వాక్కు అని హుటాహుటిని బయలుదేరి వెళ్ళిపోయాడు. 3.5 సంవత్సరాలు వర్షం రాలేదు, భయంకరమైన కరువు వచ్చింది, తిండి గింజలు కటకటలాడారు. అందరూ ప్రార్థన చేసుకున్నారు, అయ్యో బయలుదేవుడు నిజమైన దేవుడు అనుకున్నాం, వర్షం కురిపించమని. ఎన్నో యజ్ఞయాగాదులు చేస్తుంటారు, వర్షాలు పడలేదు. 3.5 సంవత్సరాలైంది. ఆ తరువాత ఏలియా మళ్ళీ వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఈ 3.5 సంవత్సరాల పాటు దేవుని కోపాన్ని మీరు చవి చూశారు కనుక ఇప్పుడు పని చేద్దాం. కర్మెలు అనే కొండ, ఒక కొండ ఉంది కర్మెలు కొండ. ఆ కర్మెలు పర్వతము దగ్గరికి ఇశ్రాయేలు ప్రజలందరినీ సమకూర్చండి, యెజెబెలు రాణి పోషించిన అబద్ధ ప్రవక్తలను కూడా సమకూర్చండి, మనం ఒక అగ్ని పరీక్ష పెడదాం. బయలుదేవుడా యెహోవా దేవుడా, ఎవరు దేవుడో తెలుసుకున్నారండి అన్నాడు. అందరూ వచ్చేసారండి. ఏలియా చెప్పాడు, ఇదిగో మహారాజు నియమించిన ప్రవక్తలారా, మీరంతా ఏమో బయలుదేవుడే దేవుడు అని ప్రకటిస్తున్నారు కదా గత కొన్ని సంవత్సరాలుగా, నేనేమో యెహోవా దేవుడని చెబుతున్నాను. ఇశ్రాయేలు ప్రజలారా, వాళ్ళలాగూ నేను ఇలాగ చెప్పడాన్ని బట్టి మీరేమో కన్ఫ్యూజన్ లో పడిపోయారు. ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. అంటే ఇశ్రాయేలీలు 2 తలంపుల మధ్య తడబాటుకు గురి అయ్యారు. కాసేపేమో యెహోవా దేవుడు అనుకుంటున్నారు, కాసేపేమో బయలుదేవుడు అనుకుంటున్నారు. మొదటి రాజుల గ్రంథము 18:21 ఏలియా బహిరంగముగా సవాలు విసిరాడు. ఇశ్రాయేలు జనాంగమా, ఎన్నాళ్ళ మటుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచు, ఎవరు దేవుడో తెలుసుకున్నారండి. యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరిద్దాం, బయలుదేవుడైతే యెహోవాను వదిలిపెట్టి బయలుదేరి పూజిద్దాం, కమాన్ పరీక్షించి తెలుసుకున్నారండి అన్నారు ఏలియా ప్రవక్త. సరే అందరూ వచ్చారు, ఎలా పరీక్షిద్దాం నువ్వే చెప్పన్న. ఆయన అన్నాడు, బయలుదేవత పేరు మీద బలిపీఠం కట్టండి. శ్రద్ధగా అభినాలు దయచేసి, యెహోవా దేవుని బలిపీఠం మీద ఆయన పేరు మీద ఇంకో బలిపీఠం కడతాం. మీరు దహన బలి కొరకు పశువును వధించి ముక్కలు ముక్కలుగా నరికి ఆ బలిపీఠం మీద పెట్టండి, నిప్పు మాత్రం అంటించొద్దు, ప్రార్థన చేయండి. మీరేమో బయలుదేవత పేరు మీద ప్రార్థన చేయండి, నేనేమో యెహోవా దేవుని పేరిట ప్రార్థన చేస్తాను. ఏ దేవుడైతే ప్రార్థన జవాబుగా ఆకాశము నుండి అగ్ని పంపించి ఆ దహన బలిని దహించి అర్పణమును స్వీకరిస్తాడో ఆయనే దేవుడని మనం నిర్ణయిద్దాం అని ప్రతిపాదించాడు. అలాగే సరేనన్నారు. సరే బయలు ప్రవక్తలు ఇంత ప్రార్థన చేసిన అగ్ని రాలేదు, ఉదయం నుండి రాత్రి దాకా ప్రార్థన చేశారు అగ్ని రాలే, సాయంకాల నైవేద్యం అర్పించే టైం అయిపోయింది, కాస్తే పాలితే పొదుగుతుంది, ఇంకా చాలేవయ్యా మీరు చేసిన ప్రార్థన ఉదయం అంతా దినమంతా చేశారు, కాస్త ఆగండి ఇప్పుడు నేను చేస్తాను అని ఆయన బలిపీఠమును కట్టించి దాని మీద కట్టెలు పేర్చి దహన బలి కొరకు పశువును వధించి దాని మాంసం అక్కడ పేర్చి వీళ్ళు అనుమానిస్తారేమోనని చుట్టూ కందకం తవ్వించి నీళ్లు బాగా నింపాడు, నీళ్లు కుమ్మరించాడు, అంతా తడిపేశాడు, లోపల నిప్రవ్వలు ఉన్నాయి నువ్వు దాచుకున్నావు అంటారేమో. నేను అంతా చేశాక ప్రార్థన చేశారు, యెహోవా నీవే నిజమైన దేవుడు అని నేటి దినమున ఇశ్రాయేలు గ్రహించినట్లు అగ్నిని పంపించమని ప్రార్థన చేశాడు. ఇంకా ఆమెన్ అనలేదు, నోట్లో ప్రార్థన ఇంకా ఉండగానే
ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చింది. మొత్తం ఆ మాంసమును కట్టెలను బుగ్గిని కూడా నీళ్లను మొత్తం ఆరిపోజేసి బుగ్గి బుగ్గి చేసి దహించేసింది పరలోకపు అగ్ని. అప్పుడు ప్రజలందరూ సాష్టాంగ పడ్డారట, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఎలైజా, ఏలియా అనే మాటకు అర్థం జెహోవా ఇస్ గాడ్, యెహోవాయే దేవుడు అంటే ఏలియాను దేవుడు ఆకాశమునకు పరలోకానికి అగ్ని రథముల చేత ఆరోహణం చేయించాడు. ఆ తరువాత ఎలీషా ప్రవక్త పరిచర్య మొదలైంది. ఇశ్రాయేలు మీద యెహూ అనే యవనస్థుడు రాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. యెజెబెలు రాణి ముసలిదైపోయింది, ముడతలు పట్టే చర్మానికి ఇంకా రంగులు వేసుకొని భయంకరంగా కాటుకు పెట్టుకొని వికారంగా తయారవుతోంది. ఎబ్బెట్టుగా వేసి అది జారిని చిల్లంగితనం మంత్రాలు చేసేది. భర్త చచ్చిపోయాడు, విధవరాలైంది, ఇంకా రంగుల మీద సోకుల మీద ఆశబోలే. వ్యభిచారిని వేశ్యవలే వికారంగా అలంకరించుకొని యెహూకి ఎదురొచ్చింది. యెహూ వచ్చాడు, యెజ్రెయేలుకు వచ్చాడు. వచ్చేసరికి ఎదురొచ్చి, యెహూ నువ్వు సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగి, యెహూ అన్నాడు, సమాధానం ఎక్కడిది, నా పక్షముగా ఉన్నవారెవరు అంటే కొందరు పరిచారకులు తొంగి చూశారు. మేమున్నాం సార్ అని, మేమున్నాం ప్రభు మహారాజా, మేమున్నాం, దీని కింద పడద్రోయుడు అన్నాడు. రాజభవనపు మేడ మీద నుండి కింద పడేసి గుర్రముల చేత తొక్కించారు దాన్ని. గుర్రాలు మొత్తం దాని రోట్లో పచ్చడి దంచినట్టుగా దాన్ని తొక్కి తొక్కి నుగ్గునుగ్గు చేసేసి యెహూ అనే యవనస్తుడు లోపల ప్రవేశించి భోంచేసి చేతులు తుడుచుకొని, ఆ శాపగ్రస్తురాలు ఎంత చెడ్డదైనా అది రాజకుమార్తె కనుక దాన్ని తీసుకొచ్చి అంతిమ సంస్కారం చేయండి, సమాధి చేయండి అని ఆజ్ఞాపించారు. సమాధి చేద్దామని కిందికి వెళ్ళారు పరిచారకులు. అసలు దాని శరీరమే కనపడలేదు అక్కడ, దాని కపాలము అరచేతులు తప్ప ఏం కనబడలేదు. వచ్చి చెప్పారు, మహారాజా ఆ యెజెబెలు రాణి మొత్తం నుగ్గునుగ్గు అయిపోయి అసలు దాని శరీరమే లేదు, దాని పుర్రే ఉంది, దాని అరచేతులు ఉన్నాయి, మొత్తం శరీరం ఎక్కడ పోయిందో, గుర్రాలు తొక్కి తొక్కి మట్లు కలిపేసినాయని చెప్పారు. అది చేసినటువంటి ద్రోహమునకు దేవుడు తీర్పు తీర్చాడు అన్నాడు యెహూ. అయిపోయింది, ఆ సంగతి జరిగిపోయి 800 ఏళ్ళైంది, 800 సంవత్సరాలు అయ్యాక యేసుప్రభు వచ్చాడు. సర్వ మానవుల కళ్యాణము కొరకు లేక పాప క్షమాపణ కొరకు పాప పరిహారార్థం యజ్ఞమై మరణించాడు, మళ్ళీ లేచాడు. తరువాత క్రీస్తు సంఘములన్నీ స్థాపించబడ్డాయి లోకంలో. థియటర్ అనే పట్టణం ప్రముఖ వ్యాపార కేంద్రం, ఈనాడు బొంబాయి మద్రాసు వంటి ఒక మహానగరం అది. ప్రభువును ఆరాధించే సంఘం ఒకటి తేతేరులో ఉంది. ఇన్ని 100 ఏళ్ళయ్యాక యేసుప్రభు అంటాడు, యెజెబెలు అనే స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు, నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటున్నాడు. యెజెబెలు ఎక్కడిది, మేమెక్కడి వాళ్ళం, అదెప్పటి చరిత్ర, మేమెప్పుడున్నాం, యెజెబెలు ఇప్పుడెక్కడిది నాయన, యెజెబెలు నేనున్న నీడం ఏంటి, యెజెబెలు ఎప్పుడో చచ్చిపోయింది కదా, యెజెబెలు ఎప్పుడో నుగ్గునుగ్గు అయిపోయింది కదా, ఇప్పుడు యెజెబెలు నేనున్న ఇస్తున్నాను అంటావేంటి. దానికి ప్రభువు ఇస్తున్న సమాధానం ఏంటంటే, యెజెబెలు చచ్చిపోయింది కానీ గుర్రాలు తొక్కినప్పుడు యెజెబెలు అనే మనిషి చచ్చిపోయింది కానీ యెజెబెలులో ఆవేశించి పనిచేసిన దురాత్మ చచ్చిపోలేదు. యెజెబెలు ఇశ్రాయేలు సామ్రాజ్య వినాశని, సత్య విరోధి, అబద్ధములకు మహారాజ పోషకురాలు, ఇశ్రాయేలు జనాంగమును పాడు చేయడానికి సైతాను వాడుకున్న ఒక సాధనమే యెజెబెలు.
గుర్రాలతో తొక్కిస్తే యజబెల్ చచ్చిపోతుంది, కానీ దాంట్లో ఉన్న దయ్యం చచ్చిపోలేదు. ఆ దయ్యం బ్రతికే ఉంది. ఆ సైతాను ఏమనుకుందంటే, ఒక మనిషిని పోని నేను కార్యం చేస్తే దేవుడు వేరొక మనిషిని పంపి నా సేవకురాల్ని చంపించేశాడు. కాబట్టి ఆ యజబెల్ ఏమనుకుందంటే, నేను ఇక మీదట అదృశ్యముగా పనిచేస్తాను, ఇక మీదట దేవుని ప్రజలను పాడు చేసే పని మాత్రం చేస్తూనే ఉంటాను, కానీ కనబడకుండా వ్యాపించి పనిచేస్తాను అనుకుందా దురాత్మ. క్రీస్తు పూర్వం 800 ఏళ్ల నాడు ఇస్రాయేలులో దూరి ఇస్రాయేలును నాశనం చేసిన యజబెల్, ఈనాడు క్రీస్తు సంఘములో దూరిందండి. మీకు తెలుసా, దేవుని సంఘములో క్రీస్తు రక్తము పనిచేయుచున్నది, పరిశుద్ధాత్మ పనిచేస్తున్నాడు, దేవుని వాక్యం ప్రకటించబడుతోంది అనుకుంటున్నాం. నిజమే, వాస్తవమే, కాదనలేము. కానీ మనకు తెలియకుండా సంఘములో యజబెలు అనేది ఒకటి ఉన్నది. ఎప్పుడైనా ఆలోచించారా, సంఘములో యజబెలు ఉంది, యజబెలు సంఘములో ఉన్నదని మనకు ఎలా తెలుసు? ఎలా తెలుసు అంటే, యజబెలు ఎక్కడ ఉన్నా దాని కార్యాలు ఒక రీతిగానే ఉంటాయి. యజబెలు 4 విధాల కార్యాలు చేసింది. మొట్టమొదటి కార్యం ఏంటంటే, సత్యము చెప్పుచున్న ప్రవక్తలను లేకుండా చేసి చంపేసి, అబద్ధము చెబుతున్నటువంటి ప్రవక్తలకు జీతములిచ్చి పోషించి అబద్ధాలు వ్యాప్తి చేసింది. 3వదిగా బలిపీఠములు కూలద్రోసింది. 4వది ఏమిటంటే, ప్రజలకు సత్యం ఏమిటో తెలియకుండా గజిబిజి గందరగోళం సృష్టించింది. ఈనాడు క్రీస్తు సంఘాన్ని మనం పరీక్షించి చూసినట్లయితే, యజబెలు ఆత్మ ఉన్నదో లేదో మనకు అర్థమవుతుంది. యజబెలు ఆత్మ ఈనాడు ఉన్నది అనడానికి ఒకే ఒక తార్కాణం, రుజువు ఏమిటంటే, దేవుని ప్రజలలో ఉన్న గందరగోళం. ఆనాడు ఇశ్రాయేలీయులు 2 తలంపుల మధ్య తడబడ్డారు. ఈనాడు ఇశ్రాయేలీయులంటే మనమేగా, దేవుడు ఇశ్రాయేలు అంటే క్రీస్తునందున్న విశ్వాసులు. ఈనాడు మనం 200 తలంపులు. ఒక ఆయన ఉండి ఏమండి రకరకాల సిద్ధాంతాలు, ఒక ఆయన ఉండి అంటాడు చిలకరింపు బాప్తిస్మమే నిజమైన బాప్తిస్మము అని ఒక ఆయన అంటాడు. ఇంకొక ఆయన వస్తాడు, వచ్చి కాదు ముంచడం బాప్తిస్మమే సరైంది అంటాడు. చిలకరించాలా ముంచాలా వీళ్ళిద్దరూ తగాదా పడతారు. చిలకరింపు కానీ కొన్ని వచనాలు చూపిస్తాడు, ముంచడానికి కొన్ని వచనాలు చూపిస్తాడు. వీళ్ళు ఇలా దెబ్బలాడుకుంటుండగా 3వ మనిషి వస్తాడు, పిచ్చి వాళ్ళారా ఈ చిలకరించడం ముంచడం కాదు ముఖ్యం, అసలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో జరగాలి బాప్తిసం ఎలా జరిగింది అది ముఖ్యం అంటాడు. అలాగా అని వీళ్ళు ఆలోచిస్తుండగా ఇంకొక ఆయన వచ్చి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏంటి, యేసు నామములో బాప్తిసం పొందాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నామంటే చచ్చిపోయి నరకానికి వెళ్తా అట అనబాకండి, ఆ మాట యేసు నామములో అంటేనే నీకు రక్షణ ఉంటుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలా యేసునామంలోనా అని వీళ్ళు తర్కించుకునే లోపల ఇంకో ఒకడు వస్తాడు. ఆయన వచ్చి అంటాడు, ఇదంతా ముఖ్యం కాదు, ముందు అన్య భాషలు మాట్లాడాలి, అన్య భాషలు మాట్లాడితేనే నువ్వు పరలోకానికి వెళ్తావు, భాషలు లేకపోతే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని వాడు అంట. వీళ్ళకి చిర్రెత్తుకొస్తుంది, నీకేమో ఆత్మ ఉంది మాకు లేదుట్రే, భాషలు నీకుంటే నీకు ఆత్మ ఉంది మేము నరకానికి వెళ్తామా, అసలు భాషలు ఇప్పుడు ఎక్కడికి ఎప్పుడు ఆయన ఆగిపోయినాయి.
భాషలను మాట్లాడితే నీకు దయ్యం పట్టిందని అర్థం. భాషలు నిలిచిపోవునని పౌలు చెప్పలేదు. భాషలు ఇప్పుడు లేదు, ఎప్పుడు అయిపోయినా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు దయ్యం బట్టి మాట్లాడుతున్నావు. నువ్వు భాషలు మాట్లాడుతున్నావు గనుక నువ్వు నరకానికి వెళ్తావు అంటాడు. నువ్వు భాషలు నీకు లేవు గనుక నరకానికి వెళ్తావు. నువ్వు నరకానికి అని చిట్టుకుంటుంటావు. ఇలా వాళ్ళు ఇంకోడు వస్తాడు, ఏంటయ్యా దెబ్బలాడుకుంటున్నారు, చూడండి సార్ వీడు భాషలు మాట్లాడడం అంటున్నాడు నన్ను, చూడండి సార్ ఈయన భాషలు లేవంటాడు. ఈ విని ఆయన అంటాడు, పిచ్చోళ్ళారా, అమాయకులా ఉన్నారు మీరు, ఈ భాషలు ఇదంతా ముఖ్యం కాదు. ముఖ్యంగా మనం పరలోకానికి వెళ్ళాలంటే శనివారం ప్రార్థన చేస్తేనే వెళ్తాం నాయన, అది ముందు నేర్చుకోండి అంటాడు. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ ఆయన, ఇక వీళ్ళు లేవు ఆదివారం వాళ్ళు, ఆయన శనివారం, వాళ్ళకి వీళ్ళకి తగాదా వచ్చు, అసలు ఆదివారం కదా రొట్టె విరిచారంటారు వీళ్ళు. ఆదివారం రొట్టె విరిచేది కాదు, విశ్రాంతి దినము నిత్య నిబంధనని దేవుడు అన్నాడు. ఇక ఆయన కొన్ని వచనాలు, ఈయన కొన్ని వచనాలు. వీళ్ళు ఆదివారం కూడుకుందామా శనివారం కూడుకుందామా అని జుట్టు బిక్కుంటుంటే అందరికంటే ఘనుడు ఒకడు వస్తాడు, ఏమిటి నాయన దెబ్బలాడుకుంటున్నారు, అసలు దేవుడు మాకు మహాసత్యం బయలుపరిచాడు, అదేంటంటే అసలు యేసు దేవుడే కాదు అంటాడు ఆయన యెహోవా సాక్షి. ఏమండి అసలు మొదటికే నీళ్లు తెచ్చాడు ఆయన, యేసు దేవుడు కాదు యెహోవా దేవుడు. ఎన్ని రకరకాల సిద్ధాంతాలు, అందరూ బైబిలే వ్యాఖ్యానిస్తారు, బైబిలే ఎత్తి చెబుతారు, బైబిల్లోని వచనాలే. ఎన్ని డినామినేషన్లో ఒకరికి ఒకరికి పొంతన కుదరదు. ఆనాడు రెండు తలంపుల మధ్య తడబడి ఇస్రాయేలీయులు తడబాటు పాలైపోయారు, అయోమయం పాలైపోయారు. ఈనాడు రెండు కాదండి, 2200 దాదాపు ఒక భక్తుడు లెక్క పెట్టాడు, 1100 డినామినేషన్లు ఉన్నాయట. ఎన్నో ఇక మనకు తెలియదు, మళ్ళీ ఎవరు అడిగినా సరే బైబిల్లోనే చూపిస్తారు వచనాలు. సుమా ఏదో ఖురాన్లోనో పురాణంలోనో కాదు, ఇందులోనే. ఇవన్నీ చూసి అన్నిలో అంటున్నారు, ఎందుకురా బాబు మాకు సువార్త చెప్తారు మీరు, మేము కూడా మీలో చేరి ఇలా తనుకు సాగడానిక, మీరు సువార్త చెప్పవద్దు మేము వినవద్దు నాయన, ఇలా బతకరండి మమ్మల్ని, ముందు మీలో మీరు సరిపడండి తర్వాత మేము నమ్ముతాం అప్పుడు చూస్తాం అన్నిలు అంటున్నారు. క్రైస్తవులలో అయోమయం, గందరగోళం, సిద్ధాంత గందరగోళం ఎందుకుందో తెలుసా, ఇదంతా యెజెబెలు ఆత్మ పనిచేయుచున్నటువంటి ఫలం అన్నమాట, దాని ఫలితం. ఒక దారుణ సమస్య ఉంది సంఘంలో, రకరకాల భిన్న బోధలు, గందరగోళాలు, అబద్ధ బోధలు, తప్పుడు వ్యాఖ్యానాలు. దాంతోపాటు యెజెబెలు ఆత్మ ఇంకో పని చేస్తుంది, బలిపీఠములు కూలి కూలగొడుతుందన్నమాట. బలిపీఠం అనగా కొత్త నిబంధన పరిభాషలో ప్రార్థనా జీవితము అని అర్థం. బలిపీఠం అంటే ప్రార్థనా జీవితం. ఈ రోజుల్లో ప్రార్థనా కూటాలు శుష్కించి కృషించి క్షీణించిపోతుంది. ఆదివారం 100 వస్తారు, బహిరంగ సభ పెడితే 1000 వస్తారు, క్రిస్మస్ పండుగ ఈస్టర్ పండుగ అయితే 2000 మంది 3000 మంది వస్తారు, కానీ ఉపవాస ప్రార్థన చేద్దామంటే 10 మంది కూడా రా. ఏమండి అదే స్వస్థపరిచే కూటం అనండి, 10,000 మంది కాదు 100,000 మంది వస్తారు. స్వస్థతలు కావాలి, వాక్యం కావాలి, పిట్టకథలు కావాలి, జోకులు కావాలి, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేద్దాం రండి అంటే ఒక్కడు రాడు. కారణం ఏంటో తెలుసా, బలిపీఠాలు కూలిపోయినాయి, ప్రార్థన అంటే ఇష్టం లేదు. ఎవరు చేసిన పని, యెజెబెలు చేసిన పని, దేవుని ప్రజల హృదయాల బలిపీఠాలు కూలగొట్ట బ్రతుకులలో బలిపీఠాలు కూలిపోయినాయి. సత్యమేదో తెలియక ప్రార్థనా జీవితము కోల్పోయాం, రకరకాల సిద్ధాంతాల్లో గందరగోళంలో పడిపోయి సహోదర ప్రేమ పోయింది. సహోదరులు ప్రేమ కలిగి ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం.
సహోదరులమైన మనం ఇన్ని సంఘాలుగా చీలిపోయి కాట్లాడుకొని కొట్లాడుకోవడం ఎంత కీడు, ఎంత కీడు. ఎందుకు ఇలా చెడిపోయామంటే యజబెలు అనే దెయ్యం పనిచేస్తోంది. ఈ యజబెలు అనే దురాత్మ సంఘములో పనిచేయుచుండగా యజబెలు దురాత్మ కార్యాలను ఆ త్వేతైరా సంఘపు దూత చూశాడు, గుర్తుపట్టాడు, అర్థం చేసుకున్నాడు. ఓహోహో ఇలా జరుగుతోంది, ప్రార్థనకు ఎవరు రావడం లేదు, బలిపీఠాలు కూలిపోయినాయి, రకరకాల భిన్న బోధలు వస్తూ ఉన్నాయి, ఇదంతా యజబెలు చేస్తున్న పని అని గుర్తుపట్టాడు. కానీ ఏమనుకున్నాడంటే నేనేం చేయను, అది నేను పుట్టేసరికే ఉంది, ఈ డినామినేషన్ వ్యవస్థ, ప్రార్థన జీవితాలు కూలిపోవడం, సహోదర ప్రేమ లేకపోవడం, గందరగోళం, అయోమయం అంతా నేను తీసుకొచ్చింది. అది నేను పుట్టక ముందే ఇవన్నీ ఉన్నాయి, ఉంటే ఉంది, నేనేం చేయను, నా బతుకు నేను ఏదో నా సేవ నేను చేసుకుంటాను అంతే, అంతేగాని ఈ వ్యవస్థను మార్చడం నా తరమా? డినామినేషన్ వ్యవస్థను తీసేసి ఏక సంఘం కమ్మంటే ఎవరు వింటారు నా మాట? ఆ బోధలన్నీ తప్పు, ఇదే సత్యం అంటే ఎవరు వింటారు? నేనేం చేయను, ఉంటే ఉండవి అని ఉండనిచ్చుచున్నాడు. గనక నీ ప్రేమ నాకు తెలుసు, నీ క్రియలు నాకు తెలుసు, నీ యొక్క పరిచర్య, విశ్వాసం అన్ని తెలుసు, బాగానే ఉంది. కానీ యజబెలు అనే దురాత్మను పారద్రోలడానికి, యజబెలు కార్యములను లయము చేయడానికి, ఓ తేతేరా సంఘమా, నువ్వు పూనుకునేదాకా నీ పరిచర్యకు విలువ లేదు, నీ ప్రార్థనకు విలువ లేదు, నువ్వు చేసే సేవకు విలువ లేదు. అర్జెంటుగా చేయాల్సింది ఏంటంటే యజబెలు అనే దురాత్మను సంఘము నుంచి పారద్రోలాలి. యజబెలు అనే ఆత్మ ఎక్కడ ఉన్నదో అక్కడ కావలసింది ఏమిటంటే ఏలియా పరిచర్య కావాలి. ఈనాడు సంఘములో యజబెలు ఆత్మ క్రియ చేయుచున్నది కనుక ఏలియా ప్రవక్త రావాలి, ఏలియా ప్రవక్త రావాలి. యజబెలు ఆత్మ ఉన్నది, సిద్ధాంత గందరగోళం వచ్చేసింది, సహోదర ప్రేమ నశించింది, ప్రార్థన నశించింది. ఇలాంటి పరిస్థితిలో త్వేతైరా సంఘపు దూత ఏం చేయలేకపోతున్నాడు? ఎందుకు? మరి పరిస్థితిని దేవుడు ఎలా ఎదుర్కోబోతున్నాడు? దీని పరిష్కారం ఏంటి? క్రీస్తు రెండవ రాకడకు ముందు సంఘం ఎలా సిద్ధపడుతుంది? దేవుని ప్రణాళిక ఏంటంటే యజబెలు ఆత్మ ఎక్కడ పని చేయుచున్నదో అక్కడ ఏలియా పరిచర్య దేవుడు జరిగిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ కారణాన్ని బట్టి మలాఖీ గ్రంథములో 4వ అధ్యాయం, మలాఖీ 4వ అధ్యాయం ప్రభు యొక్క భవిష్యత్ సంకల్పము మనం చూద్దాం. దయచేసి మలాఖీ 4వ అధ్యాయము 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును. ఏలియాను ఎందుకు పంపుతాడు ఆయన? దేవునికి తెలుసు ఏలియాను మళ్ళీ పంపాల్సిన అవసరం వస్తుంది, ఎందుకంటే అంత్యదినములలో మళ్ళీ యజబెలు కార్యాలు ఉద్ధృతమవుతాయి. క్రీస్తుకు పూర్వం 800 ఏళ్ల నాడు యజబెలు ఆత్మ కార్యం చేసింది, అప్పుడు ఏలియాను పంపాడు, ఎదుర్కొన్నాడు, ఆ కార్యాలు నాశనం చేశాడు, సత్యాన్ని స్థాపించాడు, అబద్ధ బోధలు పెరిగి వేశాడు. మళ్ళా క్రీస్తు శకం 2000వ సంవత్సరం వచ్చింది, ఇప్పుడు మళ్ళా యజబెలు ఆత్మ విజృంభించి పనిచేస్తోంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మరి యజబెలు ఆత్మ రాబోతోంది కనుక దేవుడు ముందే ఎరిగి చెప్పాడు, నేను నియమించిన ఉగ్రత మహాదినము రాకముందు ప్రవక్తయగు ఏలియాను మరలా పంపుదును మీ వద్దకు. దేవుని బిడ్డలారా, మలాఖీ క్రీస్తుకు పూర్వం 400 ఏళ్ల క్రితము వాడు,
బీసీ 400 ఆనాడు మలాకి చెప్పాడు, యెహోవా మీ యొక్కకు ఏలియాను మళ్ళా పంపబోచున్నాడు అని. ఇశ్రాయేలీలు కనిపెట్టారు. కొంతకాలం అయ్యాక ఒకసారి ఏం జరిగిందంటే బాగా వినండి, ఏలియా సంగతి ఏమో కానీ యేసుప్రభు వచ్చేశారు. యేసుప్రభు వచ్చాడు, 30 సంవత్సరాల దాకా మౌనంగా ఉన్నాడు. 30 ఏళ్ళ ప్రాయంలో సేవ మొదలు పెట్టాడు, బోధ మొదలు పెట్టాడు. ఆయనకు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత ఒకనాడు యేసుప్రభు వారు 3 శిష్యుల్ని వెంటబెట్టుకొని ఒక కొండ మీదకి వచ్చాడు. ప్రార్థన చేసుకుంటున్నాడు. యేసుప్రభు ప్రార్థన చేస్తుండగా ముఖరూపం మారింది, దగద్ధగాయమానంగా దగదగద మెరిసిపోతుండ మహిమ శరీరం వచ్చేసింది ఆయన. ఈలోపు 2 పురుషులు, దివ్య పురుషులు, దివ్య మహిమతో కనపడి యేసు ప్రభుతో చర్చ మొదలు పెట్టారు. యెరూషలేములో యేసు నెరవేర్చబోవు యజ్ఞమును గురించి వాళ్ళిద్దరు దివ్య పురుషులు యేసయ్యతో డిస్కషన్ పెట్టుకున్నారు. దూరంగా ఉండి 3 చూస్తున్నారు. ఇది పేతురు, యాకోబు, యోహాను. యేసయ్య మనకు తెలుసు, దగదగలాడి మెరుసుకోతున్నాడు ఆయన మహిమ శరీరంతో. ఈ మిగతా ఇద్దరు ఎవరు? చూసేసరికి అంతరంగంలో జ్ఞానం తెలిసిపోయింది, ఓహో ఆయనేమో మోషే, ఈయనేమో ఏలియా. అరే ఏలియా ప్రవక్త ఈ కొండ మీదకి వచ్చి యేసయ్యతో మాట్లాడుతున్నాడు ఏమిటి? మలాకి చెప్పారు ఏలియాను మీ వద్దకు పంపుతున్నా అన్నాడు. మరి మా వద్దకు ఏలియా రాలేదు, ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ రూపాంతర కొండ దర్శనం అయిపోయింది. ఏలియా మోషే మళ్ళీ పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ 3 శిష్యుల్ని వెంట పెట్టుకొని యేసయ్య కొండ దిగుతున్నాడు. కొండ దిగుతుంటే మత్తయి సువార్త 17వ అధ్యాయం 10వ వచనంలో కొండ దిగి వచ్చుచుండగా శిష్యులు అడిగారు. ఏమడిగారు? అప్పుడు ఆయన శిష్యులు, ఇలాగైతే ఏలియా ముందుగా రావలేనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగి. ఇలాగైతే అంటే ఎలాగైతే ఈ కొండ మీద మా ఏలియా కనపడ్డాడు, పరలోకం నుంచి వచ్చాడు, మేఘం మీద వచ్చి కనబడి మాట్లాడి మళ్ళీ పరలోకానికి వెళ్ళాడు. మేము ఎదురు చూస్తున్నాం ఏలియా భూమి మీదకి వస్తాడని. ఈ మర్మమేంటి మహాప్రభు అని అడిగారు. అడిగితే ప్రభువు చెబుతున్నాడు 11, 12 బాగా వినండి దయచేసి. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునను మాట నిజమే. అయినను ఏలియా ఇదివరకే వచ్చాను, వారు అతను ఎరుగక తమకు ఇష్టం వచ్చినట్టు అతని పట్ల చేసి 11లో అన్నాడు ఏలియా వచ్చును ఫ్యూచర్. 12లో ఇదివరకే వచ్చాను, ఏలియా వచ్చాను, ఈ రెండు నిజమే. వచ్చేశాడు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అతని పట్ల చేశారంటే అర్థం ఏంటంటే, అప్పుడు శిష్యులకు అర్థమైంది. ఏమండి 13వ వచనం చూడండి, అప్పుడు ఆయన బాప్తిస్మమిచ్చు యోహానును గూర్చి తమతో చెప్పనని శిష్యులు గ్రహించిరి. సన్నివేశం అర్థం చేసుకుంటున్నారా? యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీద మోషేతో ఏలియాతో మాట్లాడాడు, వాళ్ళు పరలోకానికి వెళ్ళారు, యేసయ్య కిందకు వచ్చాడు. శిష్యులు అడుగుతున్నారు ఏలియా మాకు అక్కడ కనపడ్డాడు మహిమలో, మరి భూమి మీదకి వస్తాడని శాస్త్రులు చెబుతున్నారు ఏంటి అంటే, యేసయ్య అన్నాడు ఏలియా వచ్చును నిజమే, వచ్చి ఏం చేయను ఏం చేయను, సమస్తమును చక్కబెట్టును. ఎన్నిటిని అయినను ఇది వరకే వచ్చాను, అది కూడా నిజమే అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓహో ఈయన ఏలియా వచ్చేశాడు అంటే అర్థం ఏంటంటే, బాప్తిస్మమిచ్చు యోహానును గుర్చి తమతో చెప్పినని వాళ్ళు గ్రహించిరి. కనుక ఇప్పుడు గమనించండి, బాప్తిస్మమిచ్చు యోహానే ఏలియా. బాగా వినాలి ఇప్పుడు దయచేసి, బాప్తిస్మమిచ్చు యోహానే
ఏలియా అని ప్రభువారు తేటగా చెబుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము 14వ వచనం చూడండి. 13 నుండి యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచించుతూ వచ్చిరి. ఈ సంగతిని అంగీకరించడం మీకు మనసుంటే రాబోవు ఏలియా ఇట బాప్తిస్మమిచ్చు యోహానే ఏలియా అని ప్రభు చెబుతున్నాడు. పునర్జన్మలు ఉన్నాయా? పునర్జన్మలు బైబిల్ ప్రకారం లేవు. బైబిల్ ప్రకారం పునర్జన్మలు లేవండి. మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. హెబ్రీ పత్రిక 9:26 ప్రకారం ఇట్ ఈస్ అపాయింటెడ్ అన్ టు మెన్ వన్స్ టు డై అండ్ ఆఫ్టర్ దాట్ జడ్జ్మెంట్. కనుక గతకాలపు భక్తులు మళ్ళీ రారు, అయిపోయింది వాళ్ళ సంగతి. మరి ఏలియాను పంపుదును అంటే ఏలియా చచ్చిపోలేదు, తెలుసు మీకు, ఏలియా చనిపోలేదు. కాబట్టి ఏలియా మళ్ళీ వచ్చి చచ్చిపోవాలని కొందరు అనుకుంటున్నారు. అది తప్పే. ఏలియా మళ్ళీ రానవసరం లేదు, మళ్ళీ చావనవసరం లేదు. ఏలియా హనోకు ఇద్దరు భక్తులు పాత నిబంధనలో బొందితో స్వర్గానికి పోయారు అన్నట్టు. స్వర్గం అంటే ఏంటో కాదండి, ఇటువంటి గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు కోటాను కోట్లు ఉన్నాయి. అందులో ఒక మహిమ లోకం అక్కడెక్కడో ఉంది, చాలా దూరం. అక్కడికి వెళ్ళటానికి మన రాకెట్లు విమానాలు పనికిరావు. అంతరిక్షంలో బుద్ధిజీవులు ఉన్నారా అనే శీర్షిక దాదాపు 4 సంవత్సరాలు ధారావాహికంగా రాసి ముగించాను మొన్న మధ్య ఒమేగా స్వరంలో. ప్రభు చిత్తమైతే మళ్ళీ భవిష్యత్తులో కొంత రాస్తాను ఆ విషయంలో. కొన్ని లోకాలు ఉన్నాయి, ఆ లోకాలకు వెళ్ళటానికి మన రాకెట్ పనికిరాదు. మహిమ శరీరం కలిగిన గుర్రాలు ఆ లోకానికి ఈ లోకానికి ప్రయాణం చేస్తాయి. మన భారతీయ పురాణాల్లో కూడా గుర్రముల మీద దేవతలు ప్రయాణం చేసి వచ్చేవారని మన భారతీయ హిందూ పురాణాల్లో రాయబడింది. నేను ఒకసారి నా బాల్య దశలో మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళా. మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తే వాడి ఫ్రెండ్ ఆ ఇంట్లో ఒక క్యాలెండర్ ఉంది. క్యాలెండర్ మీద అనేక గుర్రాలు పూజించిన రథం ఉంది. ఆ రథంలో ఒక ఆయన కిరీటం పెట్టుకుని నిలబడి ఉన్నాడు. నేను అడిగాను వాడిని, అదేమిట్రా అని. ఆ బొమ్మ అంటే ఎవరు ఆయన అంటే, ఆయన దేవుడు, అలా గుర్రాల మీద వస్తాడు ఆకాశం నుంచి. నేను పక్క నవ్వా. నవ్వి, ఏంట్రా దేవుడికి అసలు గుర్రం ఎందుకురా, అది అలా వదిలే. గుర్రం ఎక్కి రావాలనుకున్నాడు అనుకో, ఆకాశంలో గాల్లో రావడానికి గుర్రం మీద వస్తే ఎలాగొస్తాడు? అసలు ఆ గుర్రం గిట్టలు పెట్టడానికి గట్టి నేల ఉండాలిగా. గాల్లో ఎక్కడ పెడుతుంది కాళ్ళది, ఎక్కడ పెట్టి పరిగెడుతుంది గాల్లో? ఏంటి ఇలా రాసుకున్నారు మీరని నేను నవ్వాను. అంత కొన్ని దినాల ముందే నేను పరిశుద్ధాత్మ పొందాను. ఎప్పుడైతే వాడిని నవ్వి గేలి చేస్తున్నానో పరిశుద్ధాత్మదేవుడు గద్దించాడు, ఆగు, ఏ మతమును కాని ఏ డినామినేషన్ను కాని ఏ వ్యక్తిని కాని దూషించరాదు, ద్వేషించరాదు. నీకు తెలియని సంగతులు నన్ను అడిగి తెలుసుకో అన్నాడు. దేవుని స్వరం విందని నేను పెద్దవాడినై సేవకున్నాయి, కొన్ని ఏళ్ళు సేవ చేశాక ఓసారి బైబిల్ మిషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను ఏదో పని మీద ఏదో ఊళ్ళో సేవకి వెళ్ళేలాగా ఇంటికి తీసుకెళ్ళా. వాళ్ళ బల్ల మీద ఒక బుక్ ఉంది. ఎందుకో దేవుడు ఆ బుక్ చూడు చూడు చూడమంటున్నాడు. ఆ బుక్ తీసి చూసి ఆ కవర్ తీయగానే ఫ్రంట్ పేజీలో ఉంది, ఏ మతమును కాని వ్యక్తిని కాని డినామినేషన్ కానీ దూషించరాదు, ద్వేషించరాదు, తెలియని సంగతులు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలని ఉంది. అరే నాకు 10 ఏళ్ల ప్రాయంలో దేవుడు చెప్పిన మాట అది. ఇక్కడ ఉందేంటి? ముంగమూరు దేవదాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన సత్యం అట. అప్పుడు అర్థమైంది, ఆ దేవుడు నిజంగా అనేక భక్తులతో ఒక రీతిగా మాట్లాడు వాడని.
అయితే ఆ రోజుల్లో నా ఫ్రెండ్ ఇంట్లో ఆ దేవతను గుర్రం మీద రావటం చూసి నేను నవ్వాను కదా, దేవుడు గద్దించాడు. తప్పైపోయింది ప్రభా, లెంపలేసుకున్నాను, క్షమించు నాయన అని. కానీ నాకు అర్థం కాలేదు, నా డౌట్ నాకు ఉండిపోయింది. దేవుడు గేలు చేయొద్దన్నాడు కనుక నేను మానేశాను. కానీ అవును, దేవతలు గుర్రాల మీద రథాల మీద రాగొస్తున్నారు గాల్లో అని. నేను పెద్దవాడిని అయ్యాక ఓసారి బైబిల్ చదువుతూ ఉన్నాను, నా మైండ్లో ఆ డౌట్ అట్లా ఉండిపోయింది. దేవుణ్ణి అడిగా, ప్రభువా నా స్నేహితుని ఇంట్లో నేను నవ్వితేను నన్ను కోపడ్డావు, ఏ మతాన్ని కూడా దూషించొద్దు అన్నావు నాయన, నాకు అనుమానం ఉండిపోయింది, నా అనుమానం తీర్చు తండ్రి. మరి గాల్లో రావడానికి గుర్రాల రథాలు ఎందుకు తండ్రి అని అడిగా. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నీ ఫ్రెండును ఎక్కిరించావు కానీ మరి బైబిల్లో ఏలియాను ఎలా పరలోకానికి తీసుకెళ్లాను నువ్వు చదివావా అని దేవుడు అన్నాడు. అప్పుడు కానీ బుర్ర వెలగల, ఏలియాను తీసుకువెళ్ళడానికి దేవుడు అగ్ని రథమును అగ్ని గుర్రములను పంపెను. అంటే గుర్రముల మీద రథముల మీద స్వర్గానికి వెళ్ళడం హిందూ పురాణాల్లోనే కాదు, బైబిల్లో కూడా ఉంది. సరే మరి నాకు అనుమానం అట్లా ఉండిపోయింది, ప్రభువా నాకు దయచేసి అనుమానం తీర్చు. ఏలియాను తీసుకెళ్ళినా మరి గుర్రాల రథాలు ఎందుకు నాయన, ఊరికే నువ్వు తీసుకెళ్ళలేవా, గుర్రములు గాల్లో ఎట్లా ప్రయాణం చేస్తాయి అని అడిగా. అడిగితే ప్రభువు చెప్పాడు, పిచ్చోడా అని అన్నాడు. నన్ను చాలాసార్లు అట్లా పిలిచాడు ఆయన ప్రేమగా. అంత మా అమ్మ అలా పిలిచేది, దేవుడు అలా పిలుస్తాడు నన్ను, రే పిచ్చోడా. ఆ గుర్రాలు ఈ గాల్లో గిట్టలు పెట్టవురా, ఈ విశ్వంలో ఉన్న అనంత కోటి గ్రహమండలాలు ఉన్నాయి చూసావు, ఈ గ్రహమండలాల్లో కొన్నేమో మండుచున్న అగ్ని గోడాలు ఉన్నాయి, కొన్నేమో భూమిలాగా గట్టి ప్రదేశాలు ఉన్నాయి. ఈ గట్టి గట్టి గ్రహాల మీద ఫుట్బాల్ తన్నినట్టు భూమిని తన్ని రివ్వున పైకి ఎగురుతుంది, దారిలో ఇంకో గ్రహం తగులుతుంది దాన్ని తన్ని మళ్ళీ రివ్వున పైకి పోతుంది, అడ్డొచ్చిన గ్రహాలను తంతూ రివ్వు రివ్వున పైకి ఎగురుతూ కాంతి వేగము కంటే వేగముగా ప్రయాణించి 5-6 అంగల్లో పరలోకానికి వెళ్ళిపోతాయి. గుర్రం ఈ గాల్లో పరిగెత్తడం మనకు హాస్యాస్పదంగా ఉంటుంది, ఈ గ్రహాన్ని తన్ని ఆ గ్రహాన్ని తన్ని ఒక్కో గ్రహం మీద ఒక అడుగు పెడుతూ వెళ్ళిపోద్ది అన్నమాట. అప్పుడు నేను క్షమాపణ అడిగా, ఇంత అజ్ఞానం తండ్రి నన్ను క్షమించు, రథములు గుర్రములు అనేవి యథార్థంగా వాస్తవంగా పరలోకంలో ఉన్నాయి, పరలోకానికి వెళ్ళడానికి అవే పనికొస్తే మన రాకెట్లు పనికిరావు. ఎందుకు పనికిరావు అంటే ఫిజికల్ సైన్స్ అని చెప్పాలి, ఇప్పుడు మీరు ఐన్స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పాలి. ఇప్పుడు ఇది సైన్స్ క్లాస్ కాదు, ఆధ్యాత్మిక ఉపదేశం. ఒకటి మాత్రం నమ్మండి, మనకు తెలియంది, మనం తెలుసుకోవాల్సింది బోల్డంత మ్యాటర్ ఉంది ఆ విషయంలో, అలా ప్రక్కన పెడదాం. ఏలియా భక్తుణ్ణి దేవుడు ఒక రథము గుర్రములు పంపి పరలోకానికి తీసుకెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడంటే అంత్యకాలములో ఎత్తబడబోవుచున్న సంఘమునకు ముంగుర్తుగా తీసుకెళ్ళాడు. మన మొదటి కొరింథీ పత్రిక 15:52 చూసినట్లయితే, సహోదరులారా మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము, మనలో కొంతమంది చచ్చిపోతారు, కొంతమంది బ్రతికుండి అలాగే పరలోకానికి వెళ్తారు. యేసు ప్రభువు వారు రెండవసారి వచ్చినప్పుడు అంతకుముందు చనిపోయిన వాళ్ళందరూ కూడా సమాధుల్లో నుంచి లేచి పునరుద్ధానులో వెళ్ళిపోతారు, యేసు వచ్చేదాకా బ్రతికుండే వాళ్ళు ఇక ఎప్పటికీ చచ్చిపోరు, ఉన్నపాటును మహిమ దేహాలు దాల్చి పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక వాళ్ళు ఎప్పటికీ మళ్ళీ చచ్చిపోరు. మనం పరలోకానికి వెళ్ళిన తర్వాత కొన్ని కోటాల కోట్ల మంది భక్తులు ఉంటారండి, అసలు మరణం ఎన్నడూ రుచి చూడని వారు. మరణము చూడకుండా కోటాన కోట్ల మంది యేసు రాకడ సమయంలో ఎలా వెళ్ళిపోతారు? మనం నమ్మడానికి ఆధారం కల్పించడానికి హనోకును ఏలియాను దేవుడు ముందుగా తీసుకెళ్ళాడు. హనోకు ఎత్తబడే సంఘానికి ముంగురుతూ
ఏలియా ఎత్తబడే సంఘానికి ముంగురుతు. ఆ విషయం కూడా రూపాంతర కొండ మీద జరిగింది ఏమిటనే ఒక మెసేజ్ రాశారు. దేవుని బిడ్డలారా, ఏలియా మళ్ళీ రావడం చావడం అక్కర్లేదు. ఎందుకంటే ఏలియా చావకుండా వెళ్ళాడు పరలోకానికి కాబట్టి, మళ్ళా రావాలి మళ్ళీ చావాలనే రూల్ పెట్టామనుకో, రేపు యేసు రాకడ సమయంలో ఎత్తబడే వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు చచ్చిపోవాలి? వాళ్ళని కూడా మళ్ళీ కిందికి లాగి చంపుతామా? చావనక్కర్లేదు. ప్రతి మనిషి తప్పకుండా చచ్చిపోవాలని రూల్ లేదు. యేసు ప్రభులో విశ్వాసం ఉంచి యేసు వచ్చేదాకా బ్రతుకున్న వాళ్ళు ఎన్నటికీ చావరు. ఉన్నపాటు ఉన్న శరీరాలతో స్వర్గానికి వెళ్ళిపోతారు. యుగ యుగములు మరణము లేకుండా జీవిస్తారు. మునుపు చనిపోయిన వాళ్ళని లేపుతాడు, బ్రతుకున్న వాళ్ళని అట్లాగే మార్చి తీసుకెళ్తాడు. కనుక ఏలియా మళ్ళీ రానక్కర్లేదు. మళ్ళా కథ మొదలుకొచ్చింది. నేను నియమించిన ఉగ్రత మహాదినము రాకముందు ఏలియాను పంపిస్తానన్నాడు. కానీ యేసు ప్రభు వచ్చేదాకా ఏలియా రాలేదు, ఏమి రాలేదు. కొండ మీదకి వచ్చి ఏసేదో మాట్లాడి వెళ్ళిపోయాడు. శిష్యులు అడిగారు, మరి ఏలియా భూమి మీదకి రావాలి కదా నాయన అని. యేసు ప్రభు అన్నాడు, వచ్చేశాడు ఏలియా. బాప్తిస్మం ఇచ్చి యోహానే ఏలియా. యోహానే ఏలియా అని ఎందుకన్నాడు అంటే, నిజంగా ఏలియా వచ్చాడని కాదు. లూకాసు వార్త మొదటి అధ్యాయం, దయచేసి 17వ వచనం చూడండి. అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును, అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకాయ ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును. యోహానుకు ఎవరి శక్తి వచ్చిందంట? ఏలియా ఎత్తబడ్డాడు, పరలోకంలో ఉన్నాడు, అంతే ఆయన చరిత్ర అంతే. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఏలియా తల మీద ఉన్న నూనె, ఆ నూనె కొంచెం గీకి ఈ పిల్లోడి మీద వేశాడు, ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్నటువంటి అబ్బాయి మీద. ఏలియా మీద ఉన్న అభిషేకం, ఏలియా మీద ఉన్న ఆత్మ యోహాను మీదకి వచ్చింది. కాబట్టి యోహానును దేవుడు ఏమని పిలుస్తున్నాడు? యోహానే ఏలియా, యోహానే ఏలియా. దేవుని బిడ్డలారా, ఏలియా భూమి మీదకి 2 సార్లు రావాలి. బాగా వినండి దయచేసి. ఏలియా భూమి మీదకి 2 సార్లు రావాలండి. యేసు ప్రభు వారి మొదటి రాకడకు ముందు ఒకసారి రావాలి, 2వ రాకడకు ముందు ఇంకోసారి రావాలి. బాగా గమనించండి ఈ మాట. యోహాను ఏలియా యొక్క మొదటి రాకడ, అంత్యదినముల్లో ఇంకో భక్తుడు రావాలి. అతడు వచ్చి ఏం చేస్తాడో తెలుసా? యోహాను కాలములో జరగక వదిలేసిన 2 పనులు చేస్తాడు. మలాకి గ్రంథములో ఏలియా 2 పనులు చేయాలన్నాడు. ఏమండి? తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును, పిల్లల హృదయాలు తండ్రులో తట్టుకును తిప్పుతాడు. అందులో యోహాను ఒక్కటే చేశాడు. యోహాను ఏం చేశాడంటే, తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును తిప్పును అన్నాడంటే లూకా 1:17. మలాకి 4:5 మీరు రాసుకోండి, నోట్స్ రాసుకోవాలి ప్రత్యేకంగా. ఇవన్నీ కఠినమైన జటిలమైన సంగతులు. మొన్న ఒక ఆయన నాకు ఉత్తరం రాశాడు, మీరు ఎందుకండి బహిరంగ సభల్లో అవన్నీ చెబుతారు, బహిరంగ సభల్లో సువార్త చెప్పాలి, అవన్నీ వాళ్ళకేం తెలుస్తాయి, అందులకి విశ్వాసులకి? మీరు దైవ సేవకుల సదస్సు పెట్టి ఆయనకు చెప్పుకోండి ఇవన్నీ డీప్ మర్మాలు అని నాకు ఉత్తరం రాశాడు. నేనన్నాను, అసలు నేర్చుకునే అంత బుద్ధిమంతుడైన పాస్టర్ ఎక్కడున్నాడు ఈ రోజుల్లో? వాళ్ళు రాకముందే నేనే పండుతున్నాను అనుకోని అందెవరికి వాళ్ళు ముదిరిపోయి చెట్టకు కూర్చుంటున్నారు. నేర్చుకునే సౌజన్యం ఎక్కడుందండి ఈ రోజుల్లో? బ్రదర్ నాకు వాక్యం కావాలి, నాకు ప్రభు మీ దగ్గర కొన్ని మర్మాలు పెట్టారు, నాకు నేర్పించమని వచ్చే యోగ్యుడు ఎక్కడున్నాడు? అహంకారం నాకు వాక్యం కావాలి, నాకు
ప్రభు మీ దగ్గర కొన్ని మర్మాలు పెట్టాడు నాకు నేర్పించమని వచ్చే యోగ్యుడు ఎక్కడున్నాడు? అహంకారం నేర్చుకుంటే కిరీటం పడిపోతుందేమోనని నాయకులు నేర్చుకునే మనసు కనబరచడం లేదు కనుక ప్రజల్లోకి దొచ్చుకుపోయి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తున్నాం మేము. ఎప్పుడు ఏ సంస్కర్తలు వేసినా నాయకులు అడ్డుబండలు, సామాన్య ప్రజలేమో సహాయకులు. ఇప్పుడు నాకదే జరుగుతుంది, లీడర్లందరూ నాకు వ్యతిరేకం, సామాన్యులందరూ నాకు సహాయం. మార్టిన్ లూథర్కి అదే జరిగింది, పౌలుకి అదే జరిగింది, ఎవరికైనా అదే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మలాఖీ 4:5 ఏలియా చేయవలసిన ఎన్ని కార్యక్రమములు ఉన్నవి చెప్పాలి? ఎన్ని ఉన్నాయి? రెండు. అయితే లూకా 1:17 ఏ యోహాను ఎన్ని చేశాడు? ఒకటే చేశాడు. ఏలియా మళ్ళీ వస్తాడని దేవుడు చెప్పాడు, వచ్చి 2 పనులు చేయాలన్నాడు. ఆ 2 పనులు ఏంటంటే, తండ్రులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు మళ్లించాలి. రెండవదిగా ఈ పిల్లల హృదయములను తండ్రుల తట్టు మళ్లించాలి. అందులో సగమే చేశాడు యోహాను. తేటకు గబ్రియేలు చెప్పాడు జకర్యా, అతడు నీకు నీ గర్భమున నీ భార్య గర్భవాసమున పుట్టబోవు కుమారుడు. ఏలియా యొక్క ఆత్మ కలిగి శక్తి కలిగి ఏం చేస్తాడంటే తండ్రుల హృదయాన్ని పిల్లలతో తిప్పుతాడు అన్నాడు. మరి ఇంకా సగం ఎట్టిపోయింది గబ్రియేలు? పిల్లల హృదయాలను తండ్రి వైపు తిప్పాలి కదా. ఏలియా శక్తి బలము కలిగి ఉంటే మరి 2 చేయాలిగా, ఒకటే చెప్తున్నాడేంటి? ఆ 2వది చేయడానికి అంత్యకాలంలో ఇంకో ఏలియా పుడతాడు. ఆ ఇంకో ఏలియా ఏం చేస్తాడంటే పిల్లల హృదయములను తండ్రుల వైపు తిప్పుతాడు. తండ్రులు అంటే సంఘమునకు పునాదులు వేసిన అపోస్తలులు అని అర్థం. అపోస్తలులకు దేవుడు బయలుపరిచిన ఆ సత్యము వైపుకు కడవరి కాలములో మనందరినీ తిప్పాలి. అందుకు ఏలియా ఆత్మ రావాలి. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ నుంచి మనం తొలగిపోయాం. ఇప్పుడు మళ్ళీ మన తండ్రులైనటువంటి ఏమండి పౌలు, పేతురు వాళ్ళని చర్చ్ ఫాదర్స్ అన్నారు అనొచ్చు. దానికి మళ్ళా కొత్త సిద్ధాంతం వివాదం లేవదీయకండి. పౌలు అనలా తిమోతి నీవు నా కుమారుడవని. వాళ్ళు వేసిన విత్తనాలకు పుట్టాం మనం అందరం, మనకందరికి వాళ్ళు తండ్రులు. మన హృదయాలు తండ్రుల వైపు, పౌలు వైపు, పేతురు వైపు తిరగాలి, వాళ్ళ బోధ వైపు తిరగాలన్నమాట. అందుకొరకు 2వ ఏలియా వస్తాడు. బాగా వినండి, ఎప్పుడైతే ఏలియా వచ్చి మనం కల్పించుకున్న ఈ అల్లిబిల్లి బోధలు, గజిబిజి బోధలు, అయోమయం బోధలు, తడబాటు బోధలు అన్ని వదిలేసి పరిశుద్ధులకు దేవుడు అప్పగించిన ఆ బోధ వైపు మనం మళ్ళుకుందామని పిలుపునిస్తాడు, అప్పుడు అతడు ఏం చేస్తాడంటే సమస్తమును చక్కబెట్టును. ఈ సమస్తమును చక్కబెట్టుట యేసు 2వ రాకడకు ముందు జరగవలసిన సంభవం. అపొస్తలుల కార్యాలు 3:21 చదవండి, అంతటితోనే ముగించేస్తాను. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. అపొస్తలుల కార్యాలు 3:21 చదువుతున్నాను, వినండి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోకవాసి అయి ఉండుట ఆవశ్యకము. అప్పటిదాకా యేసు పరలోకంలోనే ఉంటాడంట, అంటే భూమి మీదకి రాడు. ఏమండి ఎంతోమంది భక్తులు బోధ చేస్తున్నారు కదా, యేసు త్వరగా రానై ఉన్నాడు, యేసు త్వరగా రానై చెప్పి 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 వాళ్ళు నోరు నొప్పెట్టింది, మన చెవులు దెబ్బలు పడిపోయినాయి. కానీ ఇంకా రాలా యేసయ్య, యేసు వచ్చుచున్నాడు అని చెప్పి చెప్పి చెప్పుకోడు. ఏదో ఎక్కడొచ్చాడు యేసు? ఇప్పుడు యేసు ప్రభు వస్తే బైబిల్ అబద్ధం అయిపోతుంది. బైబిల్ ఏం చెప్పిందంటే ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి వీల్లేదు ఆయన. నువ్వెన్ని పుస్తకాలు రాసినా, ఎన్ని ప్రసంగాలు చేసినా యేసు రాడు. ఏమండి బైబిల్ సరిగా చదువుకోకుండా బోధకులు ప్రసంగాలు చేసినందుకే
నవ్వుల పాలైపోయింది క్రైస్తవ్యం. అసలు బోధకులందరినీ కూర్చోబెట్టి స్క్రూలు నట్లు బోల్ట్లు బిగించాల్సిన అవసరం ఉంది. దొరకట్లే రారు, ఎందుకంటే వస్తే సరిదిద్దుకోవాలని భయం. అందుకే సమాజంలో ఊళ్ళ మీద పడుతున్నాం. యేసు రెండవ రాకడకు ముందు వరదలు వచ్చినాయి, కరువులు వచ్చాయి, భూకంపాలు వచ్చినాయి, అది వచ్చింది, ఇది వచ్చింది, తెగులు వచ్చింది, ఎయిడ్స్ రోగం వచ్చింది, గనక యేసు వస్తాడు అని చెబుతున్నారు. తప్పున్నారు, తప్పు. ఎన్ని అబద్ధ క్రీస్తులన్నా రాని, ఎన్ని ఎంతమంది అబద్ధ ప్రవక్తలైనా రాని, ఎన్ని యుద్ధాలైనా రాని, ఎన్ని కరువులైనా రాని, ఎన్ని భూకంపాలైనా రాని, యేసు రాడండి. యేసు రాకముందు అన్నిటికీ కుదురుబాటు జరగాలి. ఎన్నిటికి జరగాలి? అన్నిటికీ. ఏం జరగాలి చెప్పాలి మీరు నాకు? కుదురుబాటు. ఏం జరగాలండి? కుదురుబాటు. కుదురుబాటు ఎన్నిటికి జరగాలి? ఇప్పుడు అన్నిటికీ కుదురుబాటు అన్నా సమస్తమును చక్కబెట్టను ఒకటే. ఏమండి, కళ్ళు ఏమన్నా వెలిగినాయా? ఏలియా వచ్చి ఏమండి, మత్తయి సువార్త 17:11, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టును. ఏలియా ఎందుకు రావాలి? సమస్తాన్ని చక్కబెట్టడానికి రావాలి. మరి ఇప్పుడు యేసుక్రీస్తు రాకముందు ఏం జరగాలి? సమస్తము అన్నా అన్నిటినన్నా ఒకటి, చక్కబెట్టుట అన్నా కుదురుబాటు అన్నా ఒకటి. అవునా కదా? సమస్తము అన్నా అన్ని అన్నా ఒకటే కదా. మరి చక్కబెట్టమన్నా కుదురుబాటైనా ఒకటి. అన్నిటినీ కుదురుబాటు చేయటం అన్నా సమస్తమును చక్కబెట్టమన్నా ఒకటే. యేసు ప్రభు రాకడ ముందు ఏం జరగాలి? అన్నిటికీ కుదురుబాటు జరగాలి. మరి అన్నిటికీ కుదురుబాటు జరగాలంటే ఎవరు రావాలి? ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టేదాకా యేసయ్య ఎక్కడ ఉంటాడు? పరలోకవాసి అయి ఉండు. ఏలియా మళ్ళీ రావాలంటే మళ్ళీ పునర్జన్మ కాదు. ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగి యోహానులాగా వచ్చాడు, అలాగే ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగి ఇంకో ప్రవక్త వస్తాడు యేసయ్య రాకముందు. ఆ ప్రవక్త యొక్క పరిచర్య ద్వారా సార్వత్రిక సంఘములో సమస్తమును కుదురుబాటు జరుగుతుందన్నమాట. ఇంతకు ఏలియా వచ్చి సమస్తమును కుదురుబాటు ఎందుకు చేయాలంటే, అన్నిటినీ చెడగొట్టు కూర్చుంది యెజెబెలు. ద హోల్ బైబిల్ అగ్రీస్ టు దిస్ టీచింగ్. మొత్తం బైబిల్ జెనసిస్ టు రెవల్యూషన్ బైబిల్ అంతా కలిసి ముక్త కంఠంతో చెబుతుంది ఏంటంటే, యేసు రాక ముందు ఒక ప్రవక్త రావాలి. ఆ ప్రవక్త వచ్చి అన్నిటినీ కుదురుబాటు చేయాలి. దేని కుదురుబాటు చేయాలి? యెజెబెలు ఆత్మ దేని జరగొట్టిందో వాటన్నిటినీ కుదురుబాటు చేయాలి. ఇప్పుడు చెప్పండి నాకు, ఏలియా ప్రవక్త ఇప్పుడు అంత్యకాలంలో రావలసిన కారణములేమిటి? మొట్టమొదటి కారణం, యెజెబెలు ఆత్మ ఉంది కాబట్టి ఏలియా రావాలి, మొదటి కారణం. రెండవ కారణం, మలాకీ 4:5 చెప్పిన రెండు పనుల్లో రెండవ పని మిగిలిపోయింది కాబట్టి ఏలియా మళ్ళీ రావాలి. ఫస్ట్ రీజన్ ఏం చెప్పాను? యెజెబెలు కార్యాలు ఉన్నాయి కాబట్టి ఏలియా పరిచర్య కావాలి. యోహాను సగమే చేశారు కాబట్టి మళ్ళీ ఇంకో ఏలియా రావాలి. మూడోది, అన్నిటికీ కుదురుబాటు జరిగేదాకా యేసయ్య రావడానికి వీల్లేదు కాబట్టి యేసు రాకడకు రంగం సిద్ధం చేయడానికి, అన్నిటికీ కుదురుబాటు చేయడానికి ఒక ఏలియా రావాలి. మరి ఏలియా ప్రవక్త వస్తే మనం అతను ఏలాగు గుర్తుపట్టగలము? ఏలియా యొక్క ఆత్మయు శక్తి కలిగిన యోహాను యొక్క లక్షణాలు మనం చూద్దాం. యోహాను సువార్త 10, యోహాను సువార్త 10:41 యోహాను ఏ సూచక క్రియయు చెయ్యలేదు. ఏమండి, యోహాను ఏ సూచక క్రియయు చేయలేదు.
ఏలియా ప్రవక్త సూచక్రియలు చేశాడా చేయలేదా? ఏలియా ప్రవక్త అద్భుతాలు చేశాడా లేదా? ఎన్ని చేశాడంటే చాలా చేశాడు. ఆకాశము నుండి అగ్ని కురిపించాడు, అగ్నిని దింపాడు. సారపద విధవరాలు కుమారుడు చచ్చిపోతే వాణ్ణి లేపాడు. కొన్ని అద్భుత కార్యాలు ఏలియా చేశాడు. మరి ఇప్పుడు ఏలియా యొక్క ఆత్మ యోహానుకు ఉన్నదా లేదా? ఉందా లేదా? ఉంది. మరి ఏలియా యొక్క ఆత్మ యోహానుకు ఉంటే యోహాను అద్భుతాలు చేయాలి కదా. యోహాను ఒక్క అద్భుతం అన్న చేశాడా? చేయలేదు. ఏలియా ఏమో లెక్కలేని అద్భుతాలు చేశాడు, యోహాను ఒక్క అద్భుతం కూడా చేయలేదు. అయినా యోహానే ఏలియా విడ్డూరంగా లేదు. యేసుప్రభు వారు చెప్పకపోతే మనం ఒప్పుకోం అసలు అన్నమాట. యోహాను ఏలియా ఏంటండి? కొండ చర్మం కట్టుకున్నాడు, అడవి మెడతలు అడవి తేనె ఆహారంగా తీసుకున్నాడు, అసలు కనీసం సరైన డ్రెస్సు కూడా లేదు, సరైన భాష లేదు, మోటు భాష, అడవి ఆహారం, అడవి తిండి, అడవి మాటలు మాట్లాడాడు. ఏదో పోనీ కదా బాప్తిసం పొందుతామని వస్తే సర్పములారా సర్ప సంతానం అని తిట్టుకోశాడు, కరుకుగా మొరటుగా మాట్లాడాడు. ఏలియా ఇతడే అని మనం అనుకోం. అన్నిటికంటే మించి బోధ చేశాడు తప్ప, ఏమండి బోధ చేశాడు తప్ప ఒక జ్వరమన్నా బాగు చేయలేదు. జ్వరాన్ని బాగు చేయలేదు, తలకాయ నొప్పి కడుపు నొప్పిని బాగు చేయలేదు, ఏ సూచక క్రియలు చేయలేదు. కానీ ఏం చేశాడంటే అతడు చెప్పినవన్నీ సత్యములు. ఏమండి అతడు చెప్పినవన్నీ సత్యములు. ఏలియా యొక్క ఆత్మ రెండోసారి మళ్ళా వస్తుంది భూమి మీదకి, అప్పుడు కూడా దేవునికి ఒక ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్త ఏం చేస్తాడంటే అద్భుతాలు చేయటం మీద దృష్టి పెట్టడు, సత్యము చెప్పుట మీదనే దృష్టి పెడతాడు. కారణం ఏమిటంటే బాగా వినండి, బాగా వినండి. ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేయాలంటే యెజెబెలు యొక్క కార్యములను లయము చేయాలి. ఇప్పుడు యెజెబెలు తీసుకొచ్చి, బాగా వినండి, యెజెబెలు సంఘంలో ఏం ప్రవేశపెట్టిందండి? అబద్ధ బోధలు దుర్బోధలు ప్రవేశపెట్టింది. కనుక అంచకాలపు ఏలియా ఏం చేయాలంటే యెజెబెలు నాటిన దుర్బోధలను పెరికి వేయడానికి సమర్థుడై ఉండాలి. అనగా అతడు హీ మస్ట్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ద సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, వ్యాఖ్యాన శాస్త్రమందు నిపుణుడై ఉండాలి. బైబిల్ను వ్యాఖ్యానించే పద్ధతి ఏమిటి? వ్యాఖ్యానమును సరిగా చెప్పుటలో నిపుణుడై ఉంటే అప్పుడు యెజెబెలు నాటిన దుర్బోధలు తీసేయగలడు. అప్పుడు ఏలియా ముందేమో రెండే తలంపులు, తడబాటు అనేది ఉంది ఇశ్రాయేలులో. ఇప్పుడు ఆఖరికి ఏలియా వస్తే ఇశ్రాయేలులో 200 2000 తలంపులు గందరగోళంలో ఉంటారు. ఈ గందరగోళం నుండి ప్రజలందరినీ ఏక అభిప్రాయంలోనికి తేవాలి. ఏ అభిప్రాయంలోకి? అపోస్తలులకు ఆనాడు బయలుపరిచిన అభిప్రాయం, ఆ బోధ. ఈ రకరకాల డినామినేషన్ బోధలన్నీ అగ్ని చేత పరీక్షించాలి. ఆనాడు ఏలియా దేంతో పరీక్షించాడండి? అగ్ని చేత పరీక్షించను. అంచకాలపు ఏలియా కూడా అగ్ని రప్పిస్తాడండి, అగ్ని ఆధారం. కానీ ఆనాడు అగ్ని వేరు, ఈనాటి అగ్ని వేరు. ఈనాటి అగ్ని ఏమిటనగా యిర్మీయా ప్రవక్త గ్రంథం 23:28 అందులో ఏం రాయబడిందంటే, నా 23:29 నా మాట అగ్ని వంటిది కాదా? అగ్ని వాక్యమునకు సూచన. మీకు ఇప్పుడు ఒక అంశమును జస్ట్ పరిచయం చేశా. అంచకాలములో ఒక ఏలియా రావాలి, అతడు మరలా పిలుపునివ్వాలి. ఏమని పిలుపునివ్వాలి? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు,
బయలు దేవుడైతే బయలును అనుసరించండి, యెహోవా దేవుడైతే యెహోవాను అనుసరించండి, తడబాటు మానండి, సత్యమును స్పష్టంగా గ్రహించండి అన్నాడు అప్పుడు ఏలియా. రెండవ రాకడకు ముందు మళ్ళీ ఏలియా వస్తాడు, అదే స్వరంతో మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు, చిలకరింపు సత్యము ముంచడము సరైనదో తెలుసుకోండి. అన్యభాషలు ఉన్నాయనను సత్యము, ఆగిపోయి అనేది సత్యమో తెలుసుకోండి. శనివారం ఆరాధన వాక్య ప్రకారము, ఆదివారం వాక్య ప్రకారము తెలుసుకోండి. యేసు దేవుడా కాడా తెలుసుకోండి. కృపావరములు ఉన్నాయా ఆగిపోయినాయా తెలుసుకోండి. క్రీస్తు రాకడ శ్రమలకు ముందా తరువాత నా తెలుసుకోండి. నానావిధ దుర్బోధలలో, రకరకముల భిన్న బోధలలో సత్యం ఏదో తెలుసుకోండి. రండి, అగ్నితో పరీక్షిద్దాం, రండి, సత్యం ఏదో తెలుసుకుందాం, రండి అని పిలుస్తాడు ఏలియా. డాక్టర్ బిల్లీ గ్రహం, కెనత్ హేగిన్ మారసిరిలో, అపాజల్ పిఎం సమయల్ గారు, భక్త సింగ్ గారు, ఎందరో మహాభక్తులు, అందరికీ వందనాలు. చాలామంది మహామహాభక్తులు, డిఎల్ మోడీ గారు, చార్ల్స్ స్పర్జన్ గారు, ఇంకా ఎందరో మహానుభావులండి, మహామహాభక్తులు బయలుదేరారు. కానీ నేను మీ ముందు ప్రశ్న ఉంచుతున్నాను. సంఘ చరిత్ర 2000 చరిత్ర మీరు పరిశోధించండి. మన ముందు కూడా ఎందరో సువార్తికులు ఉన్నారు, చక్కటి పాటలు రాసి పాడేవారు, స్వస్థపరుచు కృపావరం కలిగిన వారు, సువార్త ప్రకటించు వారు ఎందరో ఉన్నారు. అందరికీ వందనాలు. కానీ మీ ఎరుకలో ఎవరన్నా యావత్ ప్రపంచాన్ని ఎదిరించి ప్రశ్నించిన వాళ్ళు కనపడ్డారా? ఎన్నాళ్ల మటుకు మీరు ఇన్ని డినామినేషన్లుగా తడబడుచుందురు, సత్యం ఏదో తెలుసుకొని దాన్నే పాటిద్దాం, రండి. Let us remove this confusion from the church of God. దేవుని సంఘము నుంచి తడబాటు నిర్మూలన చేద్దాం అని ఎవరన్నా పిలిచారా? వెతకండి. ఒక ఆయన పిలిచాడు, వెతకండి. మొత్తం 2000 చరిత్రలో ఇప్పుడే కొత్తగా ఆ ధ్వని వినబడుతోంది సంఘంలో. ఇంతవరకు ఎవరు అలాగ అడగల. అందరు ఏమనుకున్నారు తెలుసా? త్రేతయురా సంఘపు దూతలాగా అనుకున్నారు అందరూ. యెజబెలు అనే వ్యవస్థ ఉంది, దాని కార్యాలు ఉన్నాయి, డినామినేషన్ వ్యవస్థ ఉంది, గందరగోళం ఉంది, దుర్బోధలు ఉన్నాయి. ఉంటే ఉండని, నేనేం చేయాలి? నేను సువార్త చెబుతాను, నా పని నేను చేసుకుంటా, ఇవన్నీ దిద్దడం నా పని కాదు అనుకున్నారు. కానీ ఒక సేవకుడు మాత్రం అనుకున్నాడు, ఇవన్నీ దిద్దుబాటు చేయడమే నా పని, ప్రతి డినామినేషన్ను సత్యంలోకి నడిపించాలి. ఇన్ని రకరకాల బోధలు ఉండడానికి వీల్లేదు. పౌలు ఏ బోధ చేశాడో అందులోనే మనం అందరం ఉండాలి. పౌలు ముంచడం ఇచ్చాడా చిలకరింపిచ్చాడా అదే మనం చేద్దాం. పౌలు ఏ బోధ చేశాడో అదే మనం చేద్దాం అని రోషం కలిగి రండి రండి అని గలిబిలి రేపుతున్నాడు ఏలియాలాగా. ఒక్కటే ఉన్నాడు, పరీక్షించండి. దేవుని బిడలారా, యేసయ్య రాకముందు అన్నిటికీ కుదురుబాటు జరగాలని ఆది నుండి దేవుడు పరిశుద్ధ ప్రవక్తలనోట పలికించాడు. అన్నిటికీ కుదురుబాటు జరగాలి. అది జరిగేదాకా యేసు ప్రభు వారు పరలోకంలోనే ఉంటాడు. అంతేకాదండి, యేసు రెండవ రాకడకు ముందు ఈ ఏలియా అనే భక్తుడు ఉన్నాడు చూశారు, అతని మీదకి సకల ప్రవక్తల ఆత్మాభిషేకం వస్తుంది. ఈ విషయాలు చెప్పడానికి అవసరము, తర్వాత కష్టం కూడా. దేవుడు యిర్మీయాకు చెప్పాడు, యిర్మీయా 1:10, పెళ్ళజించుటకును, విరుగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నేను నియమించి ఉన్నాను.
యిర్మీయా భక్తుడు ఆరు పనులు చేస్తాడు. నాలుగు డిస్ట్రక్టివ్, రెండేమో కన్స్ట్రక్టివ్. ఆరు పనులు చేయాలి యిర్మీయా. నాలుగేమో నశింపజేయుట, విధ్వంసకారకమైన పనులు. రెండేమో నిర్మాణాత్మకమైన పనులు. నిర్మాణాత్మకమైన పనులు, మొదటిది పెళ్ళగించుట, రెండోది విరుగగొట్టుట, మూడోది నశింపజేయుట, నాలుగోది పడద్రోయుట. ఈ నాలుగు విధ్వంసాలు చేశాక అప్పుడు నాటుటకును కట్టుటకును. యిర్మీయా జీవితంలో దేని విరగొట్టాడు, దేని నాటాడు, దేన్ని పెళ్ళగించాడు? యిర్మీయా పరిచర్య గమనించాడు, ఏమి నాటలేదు, ఏం పెళ్ళగించలేదు, ఏం చేయలే. అంత్యకాలములో రెండవ రాకడకు ముందు వచ్చే ప్రవక్త ఆ పని చేస్తాడు. యిర్మీయా పరిచర్య, యెహెజ్కేలు పరిచర్య, యెషయా పరిచర్య. చూడండి, 2000 సంవత్సరాలు సంఘంలో యెజబెల్ ఆత్మ పనిచేసి కొన్ని అసత్య బోధలు నాటింది. వాటిని ఇప్పుడు ఏలియా వచ్చి నాటబడిన బోధలు పెళ్ళగించేస్తాడు. దేవుని బ్లూ ప్రింట్కు విరోధంగా యెజబెల్ కొన్ని గోడలు కట్టింది. దాన్ని ఏలియా వచ్చి, యిర్మీయా వచ్చి పడద్రోయాలి. అది నాటిన మొక్కలు పెరికెయ్యాలి, అది కట్టిన గోడలు కూలగొట్టాలి. అప్పుడు మళ్ళా దేవుని ప్లాన్ ప్రకారం కొత్త గోడలు కట్టాలి, కొత్త మొక్కలు నాటాలి. అబద్ధ బోధలు పెరికెయ్యండి అంటూ ఒకడు వస్తాడు, లేకపోతే యిర్మీయా 1:10 నెరవేరకుండా అబద్ధంగా మిగిలిపోతుంది. అలాగే యెషయా భక్తునికి దేవుడు చెప్పాడు, యెషయా 8వ అధ్యాయము దయచేసి 16 చూడండి. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగించుము. ప్రమాణ వాక్యం అంటే ఏంటి తెలుసా? ద మెథడ్ ఆఫ్ ప్రీచింగ్, ఎలాగ బోధించాలో నా శిష్యులకు నేర్పించన్నాడు. 20వ వచనం చూడండి, ఈ ప్రమాణవాక్య ప్రకారము వారు బోధించకపోతే వారికి అరుణోదయం కలగదు. యెషయాకి ఏం చెప్పాడు వినండి, యెషయాకి ఏం చెప్పాడు? ఏ వాక్య ప్రకారము నా శిష్యులు బోధించాలనో వాళ్ళకు ప్రమాణము నిర్ణయించి నా శిష్యులకు అప్పగించు. 82లో ప్రభువు నాకు ప్రత్యక్షమై, నేను ప్రార్థన చేసుకున్న గదిలోకి యేసయ్య వచ్చాడండి, తెల్లటి నిలువుటంగిడు. ప్రభు నాతో మాట్లాడి ఆజ్ఞాపించాడు, నా కుమారుడాయుడు చూడు, 9 గ్రంథాలు పేక ముక్కలు పేర్చినట్టుగా ఉన్నాయి. పేక ముక్కలు పేర్చినట్టుగా 9 గ్రంథాలు ఉన్నాయి. ఒక్కొక్క దాని అట్ట బొమ్మ, దాని మీద అంతా దాని మీద టైటిల్ ఉంది. మొదటి గ్రంథము మీద యుగాంతము అని, 2వ గ్రంథము పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం, 3వది దేవుని విశ్వ ప్రణాళిక, 4వది సింహనాదం, 5వది మహిమ ప్రపంచం, 6వది ఆదీప స్తంభం, 7వది విశ్వ చరిత్ర, 8వది బైబిల్ వ్యాఖ్యాన పద్ధతి, 9వది తెల్లగా ఉందట్ట, ఏం లేదు, టైటిల్ లేదు, పేరు లేదు. లోపల చూశారు, మిగిలినవన్నీ అట్ట తీసి విషయ సూచన చూపిస్తే రాసుకున్నాను అన్ని. దేవుడు అన్నాడు, ఈ 9 గ్రంథాలు రాయి. దాంతో మార్టిన్ లూథర్ ద్వారా నేను మొదలుపెట్టిన సంస్కరణ ఒక ముగింపుకు వస్తుంది అన్నాడు దేవుడు నాకు చెప్పాడు. 18 సంవత్సరాలు అయ్యాక ఇప్పుడు మీకు ధైర్యంగా చెబుతున్నా, అంటే ఇక్కడ చెప్పేసరికి 18 ఏళ్ళు అయింది. కానీ నన్ను వెంటాడి వెన్నంటి వెంబడిస్తున్న శిష్యులకు ఎప్పటి నుంచో తెలిసి విషయాలు. ఈ 9 గ్రంథాలు రాయి. ఈ 9 గ్రంథాలు ఇంగ్లీష్లోకి అనువదించి ప్రపంచమంతా నింపాయి. అన్నిటికీ కుదురుబాటు జరుగు కాలములు ఈ గ్రంథాల ద్వారా వస్తాయి అన్నాడు ఆయన. సంఘము 2వ రాకడకు సిద్ధపడటానికి అవసరమైన మెసేజ్ అంతా దీంట్లో ఉంటుంది.
యెజెబెలు నాటిన ప్రతి మొక్క ఈ గ్రంథాల ద్వారా పెళ్లగించబడుతుంది. యెజెబెలు కట్టించిన ప్రతి గోడ ఈ గ్రంథాల ద్వారా విరగొట్టబడుతుంది. సత్యబోధ నాటబడుతుంది, సరైన గోడలు కట్టబడుతాయి. నువ్వు రాయను ఎనిమిదికి పేర్లు చెప్పాడు, తొమ్మిదోది తెల్లగా ఉంది, అట్ట తెల్లగా ఉంది, లోపల విశేషసూచిక తెల్లగా ఉంది, పేపర్లు మొత్తం తెల్లగా ఉంది. నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా మరి ఆ తొమ్మిదో సంగతి ఏంటని అడిగా. అన్ని ఎనిమిది రాసుకున్నానండి, తొమ్మిదో అది 9 నంబర్ వేసి ఉంటే అక్కడ ఏం లేదు, అక్కడ తెల్లగా ఉంది. అది దాని సంగతి ఏంటి ప్రభు అని అడిగితే ప్రభు అన్నాడు, నా సమయం వచ్చినప్పుడు నేను నీకు దాని సంగతి చెబుతాను, ఇప్పుడు అడగొద్దన్నా. చాలా రోజులు అయిన తర్వాత 10 సంవత్సరాలు అయ్యాక హైదరాబాద్లో నేను సంఘాలు నడిపిస్తున్నప్పుడు దేవుడు మళ్ళా దర్శనం రాలేదు అప్పుడు, కానీ స్వరమే వినబడింది. ఆ 82లోనేమో ప్రభువే కనబడేటట్టుగా వచ్చి నిలబడ్డాడు. 92లో ప్రభు కనపడలేదు, ఏమిటో స్వరం, నా కుమారుడా 9 గ్రంథం సంగతి నువ్వు అడగలేదే అని అన్నాడు. అంటే నేను నువ్వు చెప్తానన్నావు కదా ప్రభు, నీ టైం కోసం ఎదురు చూస్తున్నా, చెప్పు స్వామి అని అంటే అన్నాడు, ఆ 9 గ్రంథం నువ్వు కాగితం మీద రాయవద్దు అన్నాడు. కన్ఫ్యూజ్ అయిపోయా, చిత్తం తండ్రి అంటున్నా, కాగితం మీద రాయొద్దు, కలంతో రాయొద్దు, కలంతో రాయొద్దు, కాగితం మీద రాయొద్దు అంటే ఏంటి ప్రభువా అంటే అన్నాడు, నువ్వు నాలుకతో రాయాలి, అది నువ్వు నాలుకతో వ్రాయవలసిన గ్రంథం, అందుకే దాన్ని తెల్లగా చూపించానన్న. పుస్తకం అంటే అది పుస్తకం కాదు, ఉపమాన రీతిగా పుస్తకం మీద తప్ప నిజం పుస్తకం కాదు. నాలుకతో రాయాలి, ఎక్కడ రాయాలంటే ప్రజల గుండెల మీద రాయాలన్న. అదేంటి ప్రభు అని నాకు అర్థం కావట్లేదు అని అడిగా. ప్రభు చెప్పాడు, 45 కీర్తన చదువుకోలేదా, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది, నా నాలుక త్వరగా వ్రాయువాని కలము వలె ఉన్నది. 2 కొరింథీ 3:3 చదువుకో, కాగితము మీద కాని సిరాతో కాని వ్రాయబడక, మా పరిచర్య మూలముగా మెత్తని హృదయములనే పలకల మీద వ్రాయబడిన పత్రిక మీరై ఉన్నారు కారా. పౌలు తన నాలుకను కలంగా వాడి ప్రజల మెత్తటి హృదయాల మీద రాశాడు. నీవు కూడా అంత్యకాలంలో వృద్ధాప్యము సమీపించినప్పుడు నీ ఒక బైబిల్ కాలేజ్ పెడతావు, ఆ బైబిల్ కాలేజీలో వందలాది విద్యార్థులను చేర్చుకొని నేను నేర్పిన సత్యం అంతా వాళ్ళ గుండెల మీద రాస్తాం, అప్పుడు 9 పుస్తకం అవుతుందన్న. దేవ దర్శనం, ఇప్పుడు కొంతమంది దేవుడు ఎట్టా మాట్లాడతాడండి, దేవుడు మాట్లాడతాడా అనే స్టేజ్లో ఉన్నారు ఎక్కడో కాంతి సంవత్సరాలు వెనుక. ఏమి చెప్పినాడు, ఎంత నేను ఊహించుకున్నానా, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళని నేను, పెద్దగా చదువుకోలేదు, యేసయ్య పాదాల దగ్గర ప్రార్థన తప్ప నాకు ఇంకో కాలేజీ లేదు. ఆమోస్ అన్నట్టు, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త శిష్యుణ్ణి కాదు, ఏదో పశువుల కాపరనై పశువులను కాచుకుంటూ మెడిపండి ఏరుకుంటుంటే యెహోవా నాకు ప్రత్యక్షమై ప్రవచింపమని ఆజ్ఞ ఇచ్చాను. దేవుడు చెప్పాడు కాబట్టి నేను, నాకు ఎన్ని తెలుసు, నాకేం తెలుసు, లేకపోతే దేవుణ్ణి అడిగా, మరి ప్రభువా బైబిల్ కాలేజ్ ఇప్పుడే పెడతాను, ఈ ముందెందుకు పెట్టొద్దు, అది ఆఖరిని ఎందుకు పెట్టామని అడిగా. దేవుడు అన్నాడు, బైబిల్ కాలేజ్ పెట్టాలంటే కుమారుడా 2 కావాలి, టెక్స్ట్ బుక్లు కావాలి, లెక్చరర్లు కావాలి. నేను నీకు నేర్పిన సత్యము నేర్పడానికి ప్రపంచములో ఇంతకు ముందు వ్రాయబడ్డ ఏ గ్రంథము సరిపోదు. టెక్స్ట్ బుక్లు నువ్వే రాయాలి, ముందు 8 రాస్తావు చూడా, 8 టెక్స్ట్ బుక్లు అవుతాయి, ఆ 8 టెక్స్ట్ బుక్లు బాగా చదివిన వాళ్ళు లెక్చరర్లు అవుతారు, అప్పుడు 9 బుక్ రాస్తాం 4, అందుకే ఆఖరణ పెట్టానన్నాడు. ఈ 8 పుస్తకం ఏంటని అడిగా ప్రభువును. ఆయన అడిగానండి, ప్రభువు వింటున్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు చూస్తున్నాడు. ఆ 8 ఏంటని అడిగా, అదేముందంటే బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు. ఆ బైబిల్ వ్యాఖ్యాన పద్ధతులు వ్రాసినప్పుడు
యెషయా 8:20 నెరవేరుతుంది అన్నాడు ఆయన. ప్రమాణ వాక్యమును ముద్రించిన ఆ శిష్యులకి యెషయా కాలంలో జరగలేదు అది. ప్రమాణ వాక్యమును ముద్రించి ఇవ్వలేదు, ఇవ్వమన్నాడు దేవుడు కానీ ఇవ్వలే. అది నెరవేరబోతున్న ప్రవచనం. యిర్మీయాకు చెప్పాడు కూలగొట్టు నశింపజేయి, పెరికేయి, తర్వాత నాటు కట్టు. యిర్మీయా చేయలే. అది కూడా అంచకాలపు ఏలియా చేయబోతున్నాడు. ఏలియా ప్రవక్త పిల్లల మనస్సును తండ్రుల వైపు తిప్పాలి, అది యోహాను చేయలే. అంచకాలంలో ఏలియా చేయబోతున్నాడు. మోషే ఉన్నాడండి. మోషే భక్తుడు. నాకు చిన్నప్పుడు నాకు పెద్ద అవమానం అయ్యింది. మోషే కర్ర కింద పారేస్తే పామైంది. ఐగుప్తు శకునగాండ్రు కూడా కర్ర కింద పడేస్తే పాములైంది. ఈ మోషే పాము కర్ర ఆ శకునగాండ్రు మాంత్రికుల పాములు మింగింది. మింగిన తర్వాత మోషే మళ్ళీ తన పాము తోక పట్టుకుంటే కర్ర అయింది. ఇప్పుడు శకునగాండ్ర మంత్రదండాలు ఎక్కడున్నాయంటే ఈ పాము లోపలున్నాయి. మోసే కర్ర లోపలికి వచ్చేసినాయి. ఐగుప్తు మాంత్రికుల శక్తులన్నింటినీ మోసే కర్ర మింగింది. నాకు చాలా అవమానం అనిపించింది. ఐగుప్తు మాంత్రికుల మంత్రదండాలు మింగిన కర్రతోనే మోసే సముద్రం చీల్చాడు, బండను కొట్టాడు, జలములు వచ్చినాయి. ఆ దండమే మంత్రదండం. ప్రభువుని అడిగా, ప్రభువా ఇది చాలా అవమానకరంగా ఉంది కదా, ఆ పాములు నువ్వు మింగడం ఏంటి నాయన, మోసే పాము ఆ పాములతో కొట్లాడి వాటిని చంపాను అని రాయాలి. లేకపోతే మోసే యొక్క పాములో నుంచి అగ్ని వచ్చి ఆ సర్పములను దహించి బూడిద కుప్పలుగా చేశానంటే బాగుంటుంది. వాటిని మింగడం ఏంటి, అయన్ని మింగిన కర్రతోనేమో నువ్వు అద్భుతాలు చేయడం ఏంటి అంటే ప్రభు అన్నాడు, అంత్యకాలములో నా సువార్త ప్రకటన కొరకు లోకములో ప్రతి మత సిద్ధాంతమును కలుపుకున్న ఒక కొత్త రకమైన బోధనా పద్ధతి నేను నెలకొల్పబోతున్నా. అంత్యకాలములో సువార్త ప్రకటనలో లోకములోని సకల మతముల సారాన్ని కలుపుకొని శిలువ వేయబడిన యేసును ప్రకటించాలి. ముస్లిం మత గ్రంథము ఖురాన్, బౌద్ధ మత గ్రంథాలు, సకల మత గ్రంథాలన్నీ జీర్ణం చేసుకొని నా సువార్త శక్తివంతంగా వ్యాపించబోతోంది. అప్పుడు మోషేలో దేవుడు చూపించినటువంటి సాదృశ్యం నెరవేరుతుంది. అంత్యకాలంలో దేవుడు జరిగించబోతున్న పరిచర్య ఏమిటంటే అన్నిటికీ కుదురుబాటు రావడానికి మోషే పరిచర్య, యెషయా పరిచర్య, యిర్మీయా పరిచర్య, ఏలియా మొత్తం కలిసి ఒక మనిషి చేస్తాడు. విలియం మారియన్ డన్హం గారు, ఆయనే అంత్యకాలపు ఏలియా అని కొంతమంది నమ్ముతున్నారు. నేను బాల్య దశలో నేను ఆయన పుస్తకాలు చదివా. ఆయన అంటే చాలా అభిమానం. అపోస్తలుడైన పౌలు తరువాత మారియన్ డన్హం గారిని వాడుకున్నంత బలంగా దేవుడు ఎవరిని వాడుకోలేదండి. ఎన్నో అద్భుత కార్యములు చేశాడు, ఎన్నో సూచక్రియలు చేశాడు, చచ్చిన వారు లేచారు, అద్భుత కార్యములు ఎన్నో జరిగినాయి విలియం మారియన్ డన్హం గారి ద్వారా. ఆయనే ఏలియా ప్రవక్త, అంత్యకాలంలో రాబో ఏలియా అని శిష్యులు నమ్ముతున్నారు. దేవుణ్ణి అడిగా, తహువా నా దగ్గర ఆ లిటరేచర్ ఉందండి, ఆయనే ఏలియా ప్రవక్త అవునా అని అడిగా. ప్రభు అన్నాడు, ఏలియాకుండే లక్షణం అద్భుతాలు కాదు కుమారుడా, యజబెలు కార్యముల మీద యుద్ధం ప్రకటించాలి, ఏ యజబెలు కార్యములను నాశనం చేయాలి, అయోమయమును దూరపరచడానికి శక్తి కలిగి పరిచర్య చేయాలి. నా దాసుడు విలియం మారియన్ డన్హం నా సేవకులలో నాకు ఇష్టుడే గాని ఏలియా కాడని ప్రభు బయలుపరిచాడు. ఎందుకంటే ఆయన వ్యాఖ్యాన శాస్త్రములు నిపుణుడు కాదు. ఇది సత్యం అంటే బండగా వాదిస్తారు తప్ప అది ఎందుకు సత్యమో లేఖనానుసారంగా నిరూపించే సామర్థ్యం ఆయనలో లేదు. యెజబెలు యొక్క దుర్బోధలు పెకలించి విరగ్గొట్టేయాలంటే
పౌలుకున్న వాదన ప్రావీణ్యం కూడా ఉండాలి. కనుక బ్రహ్మం కాదు, ఇంకో ఏలియా వస్తాడు. అతడు వచ్చినప్పుడు ఇర్మియా వలె గతకాలపు బోధలు పెకలించి విరగొడతాడు. అంచకాలపు ఏలియా వచ్చినప్పుడు మోషే వలె సకల మత సిద్ధాంతాలు కలుపుకొని సువార్త ప్రకటిస్తాడు. అన్నిటిని మింగుతాడు తన కర్రతో. అంచకాలంలో ఒక వ్యక్తి వచ్చి ఎన్నాళ్ళ వరకు మీరు తడబడుచుందురు అని ప్రశ్న వేస్తాడు. అంచకాలంలో ఒక మహాప్రవక్త వచ్చి ఏలియా యొక్క ఆత్మశక్తి గలవాడై సమస్తమును కుదుర్చడానికి పూనుకుంటాడు. మామూలు సేవకులైతే నేను సువార్త చెబుతాను, ఆ ఇజబెల్ సంగతి నాకెందుకు అనుకుంటారు. ఏలియా మాత్రం అంటాడు, అసలు పుట్టిందే నీ దుంపదించడానికి నేను ఇజబెల్ వెంట పడతాడు. అసలు నేను నన్ను దేవుడు పుట్టించిందే దాన్ని తోలు తీయడానికండి, ఆ ఇజబెల్ నాశనం చేయడానికి. దేవుని బిడ్డలారా, ఈ పరిచర్యలన్నీ కలిసి ప్రస్తుతం మన బ్రతుకు కాలంలో జరుగుతున్నాయి. కాబట్టి క్యాసెట్ మినిస్ట్రీస్ అక్కడికి పోయి చూడండి, నా క్యాసెట్ల మీద కర్మెలు పర్వత సందేశాలు అని ఉంటుంది. కర్మెలు పర్వత సందేశాలు. దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఇవన్నీ చెప్పానంటే నేను గొప్పవాడనని చెప్పుకోవడానికి కాదు, ప్రభువు మన జీవిత కాలంలో గొప్ప కార్యం చేస్తున్నాడని ప్రభు కార్యం మీదకి మీ దృష్టిని ఆకర్షించడానికి. కొంతమంది అయితే నువ్వే ఏలియావా, నువ్వు ఇర్మియావా, నువ్వు గొప్పవాడువా, నువ్వు అద్భుత కార్యాలు చేయలేదు కదా అని అడుగుతున్నారు. నేను చెబుతున్నాను, ఏలియా ఆత్మశక్తి కలిగిన యోహాను ఏ సూచక్రియ చేయలేదని లేఖనము సాక్ష్యమిస్తుండగా, అంత్యకాలములో ఏలియా సూచక్రియలు చేయాలని నువ్వెందుకు అనుకుంటున్నావు? నేను మీకు రహస్యం ఉపదేశిస్తున్నాను, వినండి. అంత్య దినములలో సూచక క్రియల దాని యొక్క ప్రాముఖ్యం అంతరిస్తుంది. ఎందుకో తెలుసా? సూచక క్రియల ప్రాముఖ్యత అంత్య దినాల్లో లేదు, లేఖనానికి ప్రాముఖ్యత పెరిగింది. ఎందుకంటే అంత్య దినములలో అబద్ధ క్రీస్తు అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు రెండవ దశలోనిక పత్రిక రెండవ అధ్యాయం 9వ వచనం, నశించుచున్న వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపక పోయిరి గనుక. అబద్ధ క్రీస్తు యొక్క రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోను నానా విధములైన సూచక క్రియలతోనూ మహత్కార్యములతోనూ అనుసరించి ఉండును. అంత్యకాలంలో అద్భుతాలు జరగాలి అద్భుతాలు జరగాలి అనుకునే వాళ్ళు రేపు అబద్ధ ప్రవక్త వచ్చినప్పుడు అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు అర్జెంటుగా పోయి వారి సంఘంలో చేరుతారు. అంత్యకాలములో సూచక క్రియల మీద కాదు, లేఖనము మీద మన దృష్టి నిలుపుట దేవుని ప్రణాళిక అయి ఉన్నది. అందుకే ఏలియా ఆత్మశక్తి కలిగిన సేవకుడు మాటి మాటికి లేఖనమేమి చెప్పుచున్నది అని సింహగర్జన చేస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు ఇప్పుడు జరిగిస్తున్న కార్యం ఏంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినాయి. ఆది నుండి దేవుడు పరిశుద్ధ ప్రవక్తలను పలికించాడు. ఏం పలికించాడు? యెషయా నోట కొంత పలికించాడు, మోషే నోట కొంత పలికించాడు, యిర్మీయా నోట కొంత పలికించాడు, ఏలియా నోట కొంత పలికించాడు. ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించినట్లు యేసు రెండవ రాకడకు ముందు అన్నిటికి కుదురుబాటు కాలాలు రావాలి. మనం సువార్త ప్రకటించే విధానం మారాలి. ఈనాడు దైవ సేవకులు సువార్త చెప్పమంటే కుదరక అన్ని మతాలను దూషిస్తున్నారు. సువార్త చెప్పబోయే స్వామి అంటే ఈ వేరే దేవతలను దూషించడం, సువార్త ప్రకటన అంటే ఇతర దేవతలను దూషించడం కాదు. చేతనైతే అందరికీ ఒప్పింపు కలిగే విధంగా సువార్త బోధించు, లేకపోతే ఇంటికి పోయి ప్రార్థన చేయి. అంతేగాని పరమత దూషణ చేయొద్దు, తప్పు. ఈ రోజుల్లో సువార్త ప్రకటించే విధానం తెలియడం లేదు, సంఘములో పరిపాలన తెలియడం లేదు. దేవుని బిడ్డలారా, అపోస్తలులకు దేవుడు అప్పగించిన బోధ మనం ఎప్పుడో పోగొట్టుకున్నాం. మనుషులు కల్పించిన పద్ధతులు సంఘంలోకి వచ్చినాయి.
మన సిద్ధాంతం మారాలి, మన బోధనా విధానం మారాలి, మన విశ్వాసం మారాలి, మన సర్వము మారాలి, అన్ని కుదురుబాటు కావాలి, అప్పుడే యేసు వస్తాడు. నేను ఒకే విషయం చెబుతున్నాను ప్రియులారా, ఆఖరికి ఒక మాట చెబుతాను, ఇంత దేవుని బిడలారా, అంత్యకాలములో ప్రవక్తలు ఉన్నారా? ఇంత చెప్పిన తర్వాత ఇక ఈ ప్రశ్న రానివ్వదు. ప్రవక్తలు ఉన్నారు, ఉంటారు, ఉండకపోతే అసలు లేఖనమే నెరవేరు. పోయిన సంవత్సరం వచ్చినప్పుడేమో అపోస్తలులను పెట్టుకున్నాడు, ఇప్పుడేమో ప్రవక్తను పెట్టుకున్నాడు, ఏమిటని కొందరు అడుగుతున్నారు. అంటే ఓఫీర్ గారికి ప్రమోషన్ బదులు డిమోషన్ వచ్చినట్టుంది, ఒక అడుగు కిందికి పోయాడని కొందరు అనుకుంటున్నారు. దేవుని బిడ్డలారా బాగా వినండి, చూడండి, దేవుడు నా ద్వారా బయలుపరుస్తున్నది, దిస్ ఎ హోల్ న్యూ సిస్టమ్ ఆఫ్ థియాలజీ. ఇంతకు ముందు మనం నేర్చుకున్నది విన్నది మొత్తం ట్రాష్ అని కొట్టి అవతల బారేస్తే తప్ప ఈ గ్రంథం అర్థం కాదు. నేను చెప్తున్నా వినండి, మొత్తం పునాదుల కాడి నుంచి కట్టుకురావాలి, మళ్ళీ కొత్తగా మొత్తం పడగొట్టేసి. అపోస్తలుడు ప్రవక్త, సువార్తికుడు కాపరి ఉపదేశకుడు అనే ఐదు విధముల పరిచర్యలు దేవుడు తన సంఘమునకు ఇచ్చాడని ఎఫెసి పత్రిక 4:13 పౌలు చెప్పాడు. ఒక ముక్కలో అర్థం కావాలని నేను ప్రయాసపడి చెబుతున్నా, క్రోడీకరించి దాన్ని నేను నచ్చరు ఒకే ముక్కలో చెబుతున్నా. దేవుడు సంఘమునకు ఐదుగురు పరిచారకులను ఇచ్చాను, వినండి బాగా, దేవుడు సంఘమునకు ఐదుగురు పరిచారకులను ఇచ్చాను. ఎవరెవరిని? మొదట అపోస్తలులను, తర్వాత సువార్తికులను, అపోస్తలులను, ప్రవక్తలను, సువార్తికులను, కాపరులను, ఉపదేశకులను. నేను మీకు ఒక మాట చెప్పినా బాగా వినండి, బాగా శ్రద్ధగా వినండి. ఈ ఐదుగురు పరిచారకులను ఎందుకు ఇచ్చారంటే మూడు కార్యాలు జరగాలి. అక్కడ ఉంది, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. అది మొదటిది, అందరూ పరిశుద్ధులే కానీ ఇంకా సంపూర్ణులు కాలే, అందుకే అనైక్యత, అబద్ధ బోధలు ఇవన్నీ. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, అందుకొరకే ఐదుగురు సేవకులు పనిచేస్తారు. రెండవదిగా, క్రీస్తు శరీరము ఇంటి వలె నిర్మాణము చేయబడాలి, కట్టబడాలి, అది రెండవది. మూడవది, పరిచర్య ధర్మము జరగాలి, అంటే ఆదివారం రొట్టె విరుచుట, బాప్తిస్మములు ఇచ్చుట, సంఘ పరిపాలన జరగాలి. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలి, క్రీస్తు శరీరం కట్టబడాలి, పరిచర్య ధర్మం జరగాలి. ఈ మూడు జరగడానికి ఐదుగురు సేవకులు ఇచ్చారు, అపోస్తలుడు, ప్రవక్త, సువార్తికుడు, తర్వాత కాపరి, ఉపదేశకుడు. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను వినండి, ఈ ఐదు రకముల పరిచర్యలు క్రీస్తు వ్యక్తిత్వములోని విభిన్నమైన కోణములు. మళ్ళీ చెప్తా, ఈ ఐదు సేవలు అపోస్తలికత్వము, ప్రవక్తృత్వము, సువార్తికత్వము, బోధకుడు, తర్వాత కాపరిత్వం, ఈ ఐదు సేవలు కూడా యేసు ప్రభు యొక్క సేవలో వేరువేరు భాగములు. అపోస్తలులను కొందరిని ప్రభు ఇచ్చాడు, కానీ హెబ్రీ పత్రిక 3:1 యేసు ప్రభు అట మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడు అని రాయబడు. హెబ్రీ 3:1 ప్రకారము క్రీస్తే అపోస్తలుడు, క్రీస్తే అపోస్తలుడు. అపోస్తలుల కార్యములు 3:3, అపోస్తలుల కార్యాలు దయచేసి మనం చూద్దాం. అపోస్తలుల కార్యాలలో ప్రవక్త 3:23, ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనము అగునెను. మోషే వంటి ప్రవక్త ఒకడు వచ్చును, ఆ ప్రవక్త ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువేనని అక్కడ చెబుతాడు. హెబ్రీ పత్రిక 3:1 ప్రకారము క్రీస్తే అపోస్తలుడు. అపోస్తలుల కార్యములు
22-23 ప్రకారం క్రీస్తు ప్రవక్త. ఇకపోతే మొదటి పేతురు 5వ అధ్యాయం, మొదటి పేతురు 5వ అధ్యాయం 4వ వచనం ప్రకారం క్రీస్తు కాపరి, అపోస్తలుడు క్రీస్తే, ప్రవక్త క్రీస్తే, కాపరి క్రీస్తే. ఇకపోతే బోధకుడు కూడా మనకు క్రీస్తేనండి. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనంలో మీరైతే బోధకులని పిలవబడవద్దు, ఒక్కడే మీకు బోధకుడు, క్రీస్తే మీకు బోధకుడు. ఏమండి, హెబ్రీ 3 ప్రకారం యేసు అపోస్తలుడు, అపోస్తల కార్యాలు 3 ప్రకారం యేసు ప్రవక్త, తర్వాత మొదటి పేతురు 5 ప్రకారం యేసు ప్రభు వారి కాపరి, తర్వాత మత్తయి 23 ప్రకారం యేసు యెషయా గ్రంథంలో దయచేసి 61వ అధ్యాయం ప్రకారం యేసు సువార్తికుడు. 61, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. యేసు ప్రభువే సువార్తికుడు. యేసు ప్రభు ఎవరండి? అపోస్తలుడు, ప్రవక్త, కాపరి, బోధకుడు, అన్యాయం. గనుక అపోస్తలుడు కంటే ప్రవక్త డిమోషన్ కాదు, ప్రమోషన్ కాదు. అపోస్తలుడంటే యేసు అసలు అపోస్తలుడు. అపోస్తలిక పరిచర్య కొందరి ద్వారా చేస్తాడు, కొందరి ద్వారా యేసే ప్రవక్తగా పనిచేస్తాడు, మరికొందరు ఎన్నుకొని యేసే కాపరిగా పనిచేస్తాడు, మరికొందరు ఎందుకొని యేసు సువార్తికుడిగా, కాపరిగా, బోధకునిగా పనిచేస్తాడు. సంఘంలో కొందరు అపోస్తలు ఉన్నారు, వీళ్ళందరికీ శిరస్సు క్రీస్తు. ఎందరో ప్రవక్తలు ఉన్నారు, అందరికీ అసలు ప్రవక్తల ఆత్మలకు దేవుడు యేసు, కాపరులందరికీ ప్రధాన కాపరు యేసు. గనక ప్రియులారా గమనించండి, అపోస్తలుడు, ప్రవక్త ఒకే వ్యక్తిలో ఉండుట సాధ్యమేనని లేఖనం చెబుతుంది. నేను మీకు ఒక విషయం చెప్తా, వినండి. ప్రవక్త ప్రవక్త పని మాత్రమే చేయగలడు, సువార్తికుడు సువార్త పని మాత్రమే చేయగలడు, కాపరి ఒక కాపరి మాత్రం పని మాత్రమే చేయగలడు. కానీ అపోస్తలుడు ఆల్రౌండర్ అన్నమాట, ఇవన్నీ చేయగలడు. అపోస్తలుడు అనే వాణిలో అపోస్తలుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, సువార్తికుడు ఉన్నాడు, బోధకుడు ఉన్నాడు, కాపరు ఉన్నాడు, అన్ని కలిసినోడే అపోస్తలుడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయంలో 1వ వచనంలో పౌలు ఒక ప్రవక్త, ఒక బోధకుడు అని రాయబడి ఉంది. పౌలు ఎవరండి? ఒక ప్రవక్త, ఒక బోధకుడు అని రాయబడి ఉంది. అపోస్తల కార్యాలు 13:1 ప్రవక్తయు బోధకుడునైన సౌలు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయంలో 11, ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడను గాను, అపోస్తలుడను గాను, బోధకుడను గాను నియమింపబడితిని. 2 తిమోతి 1:11 పౌలుకు 3 పదవులున్నాయి, సువార్త ప్రకటించువాడు, అపోస్తలుడు, బోధకుడు. ఇక కాపరి పనిచేశాడు. కనుక ప్రశ్నలు ఎందుకు వస్తున్నాయంటే, దేవుడు ఎప్పుడో బాధపడ్డాడండి, అజ్ఞానము, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించుచున్నాడు, ఇప్పుడు నువ్వు అపోస్తలుడు ఎందుకు పెట్టుకున్నావు, ప్రవక్త ఎందుకు పెట్టుకున్నావు అని ఇవన్నీ అవన్నీ ఆ సోది పెట్టుకోబాటండి. పోయిన సంవత్సరం అడిగారు, మెత్తగా చెప్పాను, మళ్ళీ ఈ సంవత్సరం అడిగారు, ఇప్పుడు మొత్తం కుండబద్దలు కూడా చెప్పాను. ప్రవక్త, అపోస్తలుడు, కాపరి, బోధకుడు, సకల పరిచర్యలు, యెషయా ప్రవక్త సేవ, యిర్మీయా ప్రవక్త సేవ, మోషే ప్రవక్త సేవ, ఏలియా సేవ, యోహాను విడిచిపెట్టిన సగం సేవ, అన్ని కలిసి చేసి దేవుడు ఈ దినాల్లో అన్నిటికీ కుదురుబాటు చేస్తున్నా. పాడేలో ఉండి మాట చెప్పడం కాదు, అన్నిటికీ కుదురుబాటు పరిచర్య ఫలానా కర్మల పర్వత సందేశముల ద్వారా జరుగుతోందని నమ్మేవాళ్ళు అమెరికాలో ఉన్నారు, ఇంగ్లండ్లో ఉన్నారు, సింగపూర్లో ఉన్నారు. నా దగ్గరకు వచ్చి తక్కువలో తక్కువ చెప్తాను నేను, మినిమం నంబర్,
ఒక 2 లక్షల మంది నా దగ్గరకు వచ్చని ఒకరైన తర్వాత ఒకరొకరైన తర్వాత ఈ 20 సంవత్సరాల కాలంలో బ్రదర్ మాకు దర్శనంలో ప్రభు చూపారు. అంత్యకాలపు ప్రవక్త మీరేనని మాకు ప్రభు చెప్పారు. మేము మీ పేరు పక్కన ప్రవక్తను రాస్తాం మీకు అభ్యంతరమా అంటే నేను అన్నాను రాసుకోవడం ఎందుకులే బ్రదరు, ఆ పని చేయడం ముఖ్యం కానీ పేరు పక్కన బిరుదు ముఖ్యం కాదు, బ్రదర్ రంజితోఫీని రాయండి అన్నాను. వాళ్ళు అన్నారు ఏమిటంటే, కాదు బ్రదర్, ప్రభు చెబుతున్నాడు కాబట్టి మేము రాస్తాం, మీరు కాదంటానికి వీలు లేదు, మీరెవరు కాదంటానికి ప్రభు చెప్పారు. మరి అంత గట్టిగా ప్రభు చెప్పిన అప్పుడు నన్ను ఎందుకు అడిగారు, రాసుకోమన్నాను. అలా వచ్చింది ఆ అది బిరుదు ముఖ్యం కాదండి. ఇప్పుడు నేను ప్రవక్తనా, నేను అపోస్తలున్నా, లేకపోతే బ్రదర్నా సిస్టర్నా, ఇది ముఖ్యం కాదు. అన్నిటికీ కుదురుబాటు కాలములు దేవుడు తెచ్చినప్పుడు సిద్ధాంతములు దిద్దుబాటు చేసి సకల సత్యమును సంఘమునకు బయలుపరచడానికి ప్రభు కార్యం చేస్తున్నప్పుడు మనము నేర్చుకోవడం సహకరించడం ముఖ్యం. దేవుని బిడ్డలారా, మన ప్రభు త్వరగా రానై ఉన్నాడు. ఎప్పుడో వద్దామని తయారయ్యాడు ఆయన. 2000 ఏళ్ల కిందట చెప్పాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వానికి ప్రతివానికి ఇవ్వడానికి సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది అన్నాడు. కానీ 2000 ఏళ్ళు రాలే. ఎందుకు రాలేదంటే కుదురుబాటు జరగలేదు కాబట్టి రాలేదు. మనం యేసు త్వరగా రావాలని ఆశపడుతున్నామా? యేసయ్య వస్తే బాగుండు, ఈ బాధలన్నీ ఉండవు, పరలోకానికి వెళ్ళిపోవచ్చని ఆశపడుతున్నామా? అట్లయితే కుదురుబాటుకు పూనుకుందాం. లెట్ అస్ జాయిన్ అవర్ హ్యాండ్స్. నేను ఒక్కడిని ఏలియా కాదు, మనం అందరం కలిసి ఏలియా పరిచర్య చేద్దామండి. లెట్ అస్ వర్క్ టుగెదర్, కలిసి పని చేద్దాం. ఒకడు ఏలియా అని కాదు, ఏలియా ఆత్మ ఈ శక్తి కలిగి కోట్ల మంది పనిచేయాలి. అందరం కలిసి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడ్డ ఆబోధ కొరకు పోరాడదాం. అందరం కలిసి ఎన్నాళ్ల వరకు 2 తలంపుల మధ్య తడబడతారు, సవాలు విసురుదాం. మనం అందరం కలిసి అన్నిటికీ కుదురుబాటు చేద్దాం, అప్పుడు మన ప్రభు త్వరగా వస్తాడు. ఒక ప్రతిష్ఠ చేసుకుందామండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ పరమ తండ్రి, అంత్య దినములలో నీవు జరుప తలపెట్టిన ప్రణాళిక కార్యక్రమమును గూర్చి మాకు అనేక సంగతులు విపులీకరించి విపులముగా బోధించినందుకు విశదపరిచినందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభువా. మహాఘనుడవైన మా పరిశుద్ధ పరలోకపు తండ్రి, 2000 సంవత్సరాల నుండి సంఘ కన్యక నీ కొరకు కనిపెట్టుచున్నది, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, అయినా నీవింకా రాలేదు. ఎందుకు రాలేదో ఇప్పుడు మాకు తెలిసింది తండ్రి. అన్నిటికీ కుదురుబాటు ఎప్పటిదాకా జరగదో అప్పటిదాకా నీవు అక్కడే ఉంటావని, పరలోకవాసిగా ఉంటావని నీ లేఖనంలో మేము నేర్చుకున్నాం తండ్రి. నువ్వు త్వరగా రావాలని ఆశ కలిగిన 50 మంది ప్రజలు కూడా ఈ కుదురుబాటు మహా ఉద్యమంలో ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన ఈ మహా ఉద్యమ పరిచర్యలో పాలివారగుటకు అందరికీ హృదయంలో సున్నతి దయచేయమని, నీ వాక్య గ్రహింపును అడ్డగిస్తున్న సకల చీకటి దురాత్మ శక్తులన్నిటినీ యేసు నామములో బంధించి గద్దిస్తూ క్రీస్తునందున ప్రజల మనోనేత్రాల గుడితనము కలగజేయవద్దని సాతానును వాని శక్తులను ఆజ్ఞాపిస్తూ సర్వభూప్రపంచమందలి నూతన ఇశ్రాయేలు ప్రజలందరూ కుదురుబాటుకు పూనుకుందురుగాకని, అట్లు వారందరినీ ప్రేరేపించమని, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడని యేసునాథుని శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని